follow the steps below step 1 focus on the main structure its right part appears on the left side and left part appears on the right side in the reflection select such answer figures and omit the other second point second step focus on the other symbols in the question figure the symbol on the left side appears on the right side and vice versa in the reflection the left

the top and bottom symbols appears on the same place in the reflection but the right and left parts of the symbol interchange select the right answer figure from those selected in step 2 step 4 the symbol tilted towards the left side appears tilted towards the right side and vice versa in the reflection by eliminating gradually the incorrect answer figure one may రీచ్ టు ద కరెక్ట్ క్వశ్చన్ ఫిగర్ సో మిర్రర్ ఇమేజ్ అంటే ఏంటి మనకు మిర్రర్ ఇమేజ్ మీన్స్ ఎంఐ మిర్రర్ ఇమేజెస్ అంటే క్వశ్చన్ ఫిగర్లో మనకు మిర్రర్ ఇమేజ్కి అయితే డిజైన్ అనేది మనకు ఏ విధంగా చేయాలనేది ఈ విధంగా సింబల్స్ ఇస్తారు అదే వాటర్ ఇమేజ్లో అయితే కనుక మనకు ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ క్వశ్చన్ ఈజ్ వాటర్ ఇమేజ్ దట్ షోస్ లైక్ లైన్స్ ఈ విధంగా ఉంటాయి దిస్ ఈస్ వాటర్ ఇమేజ్ దిస్ ఈజ్ మిర్రర్ ఇమేజ్ మిర్రర్ ఇమేజ్ మీన్స్ లెఫ్ట్ టు రైట్ ఇంటర్చేంజ్ అవుతుంది ఈ మార్క్ అనేది మనకు రైట్ సైడ్ ఉంది అదే మిర్రర్లో అయితే మనకు లెఫ్ట్ సైడ్ చూపించాలి ఇక్కడ ఒక లైన్ ఉంది అనుకోండి ఇది పైన ఉంది ఈ పైన ఉన్నటువంటి లైన్ పైనే ఉంటుంది ఇదా ఇలాగే ఉంటుంది మార్క్ అనేది అదే వాటర్ ఇమేజ్లో అయితే మనకు పైన ఉన్నటువంటి మార్క్ పైన ఉన్నటువంటి మార్క్ అనేది మనకు కింది సైడ్ చూపిస్తుంది డౌన్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ యారో మార్క్ అనేది ఇక్కడ లెఫ్ట్ సైడే ఉంటుంది సింపుల్ లాజిక్ ఓకే ఎక్సైజ్ బిలో దర్ ఇస్ క్వశ్చన్ ఫిగర్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ ఫోర్ ఆన్సర్ ఫిగర్స్ మార్క్ ఫోర్ ఆర్ గివెన్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ సెలెక్ట్ ద ఆన్సర్ ఫిగర్ విచ్ ఈస్ ఎగ్జాక్ట్ ద మిర్రర్ ఇమేజ్ ఆన్ ద క్వశ్చన్ ఫిగర్ వెన్ ద మిర్రర్ ఈజ్ ఎల్డ్ హెచ్ మిర్రర్ ఇమేజ్ అంటే మనం ఇంతకు చెప్పుకున్నట్టుగా ఈ విధంగా ఉంటుంది సింబల్ అనేది ఇక్కడ క్వశ్చన్ ఫిగర్ లో ఈ విధంగా లెఫ్ట్ సైడ్ ఉన్నది క్వశ్చన్ ఫిగర్ రైట్ సైడ్ ఉండేవి ఆన్సర్ ఫిగర్స్ విత్ ఫోర్ ఆప్షన్స్ ఓకే ఫస్ట్ వన్ ఇయర్ వన్ సర్కిల్ ఈజ్ రైట్ సైడ్ వన్ సర్కిల్ ఈజ్ రైట్ సైడ్ ఇన్ దిస్ మిరర్ ఇమేజ్ వి హ్యావ్ టు ఫైండ్ ఇన్ లెఫ్ట్ సైడ్ పొజిషన్ లెఫ్ట్ సైడ్ లో ఎక్కడ ఉంది దీంట్లో లెఫ్ట్ సైడ్ ఉంది ఇక్కడ రైట్ సైడ్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఆన్సర్ ఓకే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది ఇక్కడ బాటమ్ సైడ్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ ఆన్సర్ మేబీ సెకండ్ ఆప్షన్ ఆర్ ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది లెఫ్ట్ సైడ్ లో ప్లస్ సింబల్ వి హావ్ టు ఫైండ్ ఇన్ రైట్ సైడ్ రైట్ సైడ్ ఇయర్ ఇంటూ ఇన్ మార్క్ ఉంది సో దిస్ ఇస్ ఆల్సో నాట్ ఆన్సర్ సో సెకండ్ వన్ ద ఆన్సర్ ఆర్ షోయింగ్ యువ ఈ విధంగా ఉండాలి సెకండ్ వన్ ఇస్ ద సూటబుల్ ఫోర్త్ వన్ ఇక్కడ ఇన్ టూ ఉంది ప్లస్ ఉండాలి మనకు సో అందుకే ఫోర్త్ వన్ ఇస్ నాట్ ఆన్సర్ సో సెకండ్ వన్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ ఇన్ దిస్ క్వశ్చన్ నెంబర్ ఈ కర్వ అనేది ఇక్కడ మనకు టాప్ రైట్ సైడ్ లో ఉంది మిరర్ ఇమేజ్ లో లెఫ్ట్ సైడ్ ఉండాలి లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఉంది ఇక్కడ లేదు సో దిస్ ఇస్ నాట్ ఆన్సర్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ లేదు ఆర్జంటల్ గా ఉంది కాబట్టి దిస్ ఇస్ నాట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఆర్ త్రీ ఈ వన్ ఆర్ త్రీ లో విచ్ ఇస్ ద ఆన్సర్ మీన్స్ ఈ ట్రయాంగిల్ షేప్ ని అబ్జర్వ్ చేయండి ట్రయాంగిల్ షేప్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది మనకు రైట్ సైడ్ ఉండాలి ఇక్కడ ట్రయాంగిల్ షేప్ లేదు అసలు దీంట్లో సో ఇది ఆన్సర్ కాదు సో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ దీంట్లో చెక్ చేయండి ఒకసారి సో సూటబుల్ ఆన్సర్ థర్డ్ వన్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ

లెఫ్ట్ సైడ్ ఉంది ఇక్కడ లేదు సో దిస్ ఇస్ నాట్ ఆన్సర్ చూస్ నెక్స్ట్ అనదర్ ఆబ్జెక్ట్ నేను ఇక్కడ హాఫ్ సర్కిల్ చూసుకుంటున్నాను బాటం సైడ్ ఉంది ఓకే ఇది వచ్చేసి బాటం రైట్ సైడ్ చూసింది కర్వ్ అనేది బాటం రైట్ సైడ్ సో మనకి ఇక్కడ ఎలా ఉండాలి బాటం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్నప్పుడు బాటం లెఫ్ట్ సైడ్ లో ఉండాలి ఇక్కడ బాటం లెఫ్ట్ సైడ్ లో ఉంది ఇక్కడ లేదు సో దిస్ ఇస్ నాట్ ఆన్సర్ ఇక్కడ బాటంలో అసలు దీంట్లో హాఫ్ సర్కిల్ లేదు సో ఇది ఆన్సర్ కాదు సో ఫస్ట్ వన్ ఈస్ ద ఆన్సర్ బై చేంజింగ్ ఇట్ ఐ ఐఎమ్ షోయింగ్ యూ ఫస్ట్ వన్ అనేది సేమ్ సిమిలర్గా ఉంది ఇప్పుడు దీనికి ఓకే నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇన్ దిస్ ఫోర్త్ వన్ మినిర్ ఇమేజ్ వాటర్ ఇమేజ్లో ఎలా ఉంటుందంటే జనరల్గా మనకు వన్ ఉందనుకోండి వన్ ఈ వన్ ఏ విధంగా ఉంటుంది మనకి మిర్రర్లో అయితే వన్ అనేది ఈ విధంగా ఉంటుంది అదే వాటర్లో తీసుకున్నట్టయితే మనకి ఈ వన్ అనేది ఈ విధంగా ఉంటుంది ఓకే సో ఇప్పుడు త్రీ ఉంది త్రీ త్రీ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వచ్చింది లైన్ అనేది ఈ లైన్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వచ్చింది మనకు మిర్రర్లో ఏం కావాలి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి ఈ విధంగా సో ఇక్కడ టాప్ నుంచి టాప్ రైట్ సైడ్ నుంచి బాటం లెఫ్ట్ సైడ్ వచ్చింది ఇక్కడ టాప్ లెఫ్ట్ సైడ్ నుంచి బాటం రైట్ సైడ్ రావాలి ఈ విధంగా ఉండాలి సో ఇక్కడ ఉన్నటువంటిది ఈ లైన్ అనేది ఫస్ట్ ఆప్షన్లో ఉంది సెకండ్లో లేదు సో ఇది ఆన్సర్ కాదు థర్డ్ లో వచ్చేసి ఈ లైన్ అనేది కిందికి వచ్చింది పైన ఉండాలి లైన్ అనేది త్రీకి ఉండే లైన్ అనేది సో ఇది కూడా ఆన్సర్ కాదు సో ఇది కూడా ఆన్సర్ కాదు ఇది లైక్ ఏ విధంగా ఉంది అంటే ఇది వాటర్ ఇమేజ్ టైప్ లో ఉంది ఐ మీన్స్ వాటర్ ఇమేజ్ రైట్ ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫస్ట్ వన్ ద సూటబుల్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇన్ దిస్ ఫిఫ్త్ వన్ ఇక్కడ మనము జనరల్ గా ఏ బి కే అని రాసామనుకోండి ఇక్కడ మనకు కే అనేది రైట్ సైడ్లో ఉంది మిర్రర్లో ఏ విధంగా అనిపించారు మనకు కే అనేది ఇక్కడ రైట్ ఉంది కాబట్టి దీని యొక్క ప్లేస్ ఎక్కడ రైట్ సైడ్ ప్లేస్ ఓకే ఇక్కడికి రావాలి వన్ టూ త్రీ ప్లేసెస్ వన్ టూ త్రీ ప్లేసెస్ ఇక్కడ థర్డ్ పొజిషన్లో ఉంది వన్ టూ త్రీ మిర్రర్లో థర్డ్ పొజిషన్లో ఉన్నది ఫస్ట్ పొజిషన్కి రావాలి ఇక్కడికి రావాలి వన్ టూ ఈ విధంగా ఉండాలి సో ఈ త్రీ కాస్త ఫస్ట్ పొజిషన్కి వస్తే ఏమవుతుంది ఇక్కడ ఈ విధంగా చేంజ్ కావాలి కే అనేది ఈ విధంగా రావాలి సెకండ్ పొజిషన్లో బీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా సెకండ్ పొజిషనే రావాలి సో మనకు బి అనేది బీకు ఉండే కర్వ్స్ ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం కావాలి ఈ విధంగా రావాలి ఏ అనేది యాజిటివ్ గా వస్తుంది సో ఇక్కడ దీంట్లో కూడా పూర్లో కూడా ఫస్ట్ ఈ ఆర్తో స్టార్ట్ చేయండి ఆర్ ఆర్ యొక్క పొజిషన్ స్టార్టింగ్ లో ఉండాలి ఏ విధంగా ఉండాలి ఆర్ అనేది ఈ విధంగా ఉండాలి కర్వ్ అనేది దీంట్లో రైట్ సైడ్ ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ రావాలి ఇక్కడ ఓ ఇక్కడ ఓ నెక్స్ట్ పి అనేది నెక్స్ట్ చూజ్ చేసుకోవాల్సింది పి మిర్రర్లో అయితే రైట్ లాస్ట్ లెటర్ నుంచి స్టార్టింగ్ లెటర్ స్టార్ట్ చేసుకోవాలి రైట్ లెటర్ నుంచి కౌంట్ చేసుకోవాలి అదే వాటర్లో అయితే డైరెక్ట్ తీసుకోవచ్చు పీని తీసుకోవచ్చు సో ఇక్కడ పి అనేది మనకు ఏ విధంగా కావాలి ఇక్కడ ఈ విధంగా ఉండాలి కర్వ్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉండాలి ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఈ ఆప్షన్కి లేదు సో ఇది ఆన్సర్ కాదు నెక్స్ట్ ఆర్ ఓ పి అనేది ఆర్టీజ్ గా వచ్చింది ఇక్కడ ఓకే యాజ్ గా వచ్చింది కాబట్టి మనకు ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ ఆర్ సేమ్ పొజిషన్లోకి వచ్చింది రైట్ సైడ్ వచ్చింది కర్వ్ అనేది లెఫ్ట్ సైడ్ ఉండాలి సో ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫోర్త్ వన్ ద రైట్ ఆన్సర్ ఫోర్త్ వన్ కరెక్ట్గా క్వశ్చన్ ఫిగర్ని నేను మిర్రర్ లో మిర్రర్ మీద చేసి ఆన్సర్ ఫిగర్తో కంపేర్ చేస్తున్నాను ఇక్కడ నేను నెక్స్ట్ సిక్స్త్ వన్ ఇక్కడ ఈ ట్రయాంగిల్ షేప్ అనేది మనకు ట్రయాంగిల్ షేప్లో లెఫ్ట్ సైడ్లో లైన్స్ ఉన్నాయి మనకు ఆన్సర్ ఫిగర్లో రైట్ సైడ్ ఉండాలి రైట్ సైడ్ ఇక్కడ కూడా లెఫ్టే ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇక్కడ రైట్ సైడ్ ఓకే ఇక్కడ రైట్ సైడ్ ఓకే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు నెక్స్ట్ ఈ వర్టికల్ లైన్ అనేది ఇలా ఉంది ఓకే సెకండ్ దాంట్లో ఓకే థర్డ్ దాంట్లో ఏమైపోతుంది వర్టికల్ లైన్ అనేది డౌన్ సైడ్ వచ్చింది పైకి ఉండాలి మనకు లైన్ అనేది సో ఇది ఆన్సర్ కాదు

ఈ లీఫ్ ఉంది ఈ లీఫ్ అనేది మనకు రైట్ సైడ్ ఉంది మనకి ఎక్కడ ఉండాలి లెఫ్ట్ సైడ్ లో ఉండాలి లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ లేదు సో ఇది ఆన్సర్ కాదు ఇక్కడ కూడా లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ ఆబ్జెక్ట్ అయినా తీసుకోండి ఈ డిజైన్ అనేది తీసుకోండి ఆర్ ఈ డిజైన్ అనేది తీసుకోండి నేను రైట్ సైడ్ నుంచి తీసుకుంటాను ఫస్ట్ లీఫ్ తీసుకున్నాను కాబట్టి నెక్స్ట్ ఈ డిజైన్ తీసుకుంటున్నాను నేను డిజైన్ ఇక్కడ మనకు రైట్ సైడ్ లో ఉంది రైట్ సైడ్ లో ఈ విధంగా ఉంది మనకు లెఫ్ట్ సైడ్ లో ఉండాలి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఈ లైఫ్ దాటిపోయింది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఓకే సెకండ్ వన్ ఇస్ ద ఆన్సర్ ఆన్సర్వ్ ఇట్ బోత్ సేమ్ సో సెకండ్ వన్ ద ఆన్సర్ నెక్స్ట్ ఎయిత్ వన్ ఇన్ దిస్ ఎయిత్ వన్ ఇక్కడ సర్కిల్ అనేది ఈ డిజైన్ కి సర్కిల్ అనేది లెఫ్ట్ సైడ్ లో ఉంది ఓకే మనకు రైట్ సైడ్ ఉండాలి ఈ డిజైన్ కి రైట్ సైడ్ ఇక్కడ టూ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇక్కడ డిజైన్ కి రైట్ సైడ్ ఉన్నప్పటికీ ఈ పీ షేప్ అనేది లెఫ్ట్ మనకు లెఫ్ట్ లో ఉంటే ఇక్కడ రైట్ లో ఉండాలి ఇక్కడ రైట్ లో లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ ఇక్కడ సర్కిల్ అనేది రైట్ సైడ్ ఉంది ఇక్కడ సర్కిల్ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు చూడండి సో థర్డ్ వన్ ఇస్ ద ఆన్సర్ ఓకే బోతార్ నెక్స్ట్ నైన్త్ వన్ దిస్ ఈజ్ వాటర్ ఇమేజెస్ వాటర్ ఇమేజెస్ మీన్స్ టాప్ టు బాటమ్ ఇంటర్ చేంజ్ లెఫ్ట్ టు రైట్ ఆర్ కాన్స్టెంట్ లెఫ్ట్ టు రైట్ కాన్స్టెంట్గా ఉండాలి టాప్ టు బాటమ్ ఇంటర్ చేంజ్ కావాలి ఓకే ఇక్కడ ఈ ట్రయాంగిల్ అనేది టాప్ లెఫ్ట్లో ఉంది టాప్ లెఫ్ట్ సైడ్ ఉంది లెఫ్ట్ సైడ్ ఉంది టాప్లో ఉంది లెఫ్ట్ సైడ్ ఉండాలి బాటమ్ సైడ్ ఉండాలి డిజైన్ అనేది ట్రయాంగిల్ అనేది ఓకే ఇక్కడ ఉన్నటువంటి ఈ డిజైన్ అనేది మనకు ఒక లైన్ ఈ విధంగా ఉందనుకోండి ఓకే మనకు ఏ విధంగా రావాలి మనకు ఇక్కడ చూడండి దీన్ని చూపిస్తాను ఈ విధంగా ఉన్నటువంటి డిజైన్ అనేది మనకు ఈ విధంగా రావాలి ఇలా ఉన్నది ఆన్సర్ ఓకే అది ఏ విధంగా ఉంది టాప్ లెఫ్ట్లో ఉంది పైకి ఉంది టాప్ లెఫ్ట్ అంటున్నాం బాటం లెఫ్ట్లో ఉన్నాం టాప్ అంటున్నాం టాప్ లెఫ్ట్ అంటున్నాం ఇక్కడ బాటం లెఫ్ట్ ఓకే బాటం లెఫ్ట్లో ఈ ఇది సింబల్ అనేది ఈ ఎడ్జ్ అనేది కిందికే ఉండాలి దీంట్లో ఆ విధంగా లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇక్కడ లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ లేదు ఇది ఇన్సైడ్ వెళ్ళిపోయింది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను దిస్ ఇస్ ద ఫోర్త్ ఫిగర్ అండ్ క్వశ్చన్ ఫిగర్ ఈస్ నౌ సేమ్ ఓకే నెక్స్ట్ అగైన్ మిరర్ ఇమేజ్ ఇక్కడ ఈ బైస్కిల్ అనేది రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తుంది మనకు లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాలి లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేది ఆన్సర్ ఇక్కడ చూడండి లెఫ్ట్ నుంచి రైట్కి లెఫ్ట్ నుంచి రైట్కి లెఫ్ట్ నుంచి రైట్కి లెఫ్ట్ నుంచి రైట్ కే వెళ్తుంది ఓకే ఎవ్రీథింగ్ ఇస్ పాయింట్ నా ఇక్కడ ఒక వీల్ అనేది డౌన్ ఉంది ఒకటి పైకి ఉంది ఇక్కడ బోతార్ సేమ్ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ నాట్ ఆన్సర్ ఈ వీలై సైజ్ లో ఈ వీల్ లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ ఇక్కడ టూ వీల్స్ ఓకే ఇక్కడ చూడండి ఈ హ్యాండ్స్ అనేవి ఈ వీల్ టచ్ అవుతూ వచ్చాయి ఇక్కడ 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 ఆ సింబల్ లేదు ఇక్కడ ఇది లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు సో థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ థర్డ్ వన్ అండ్ క్వశ్చన్ ఫిగర్ ఈస్ నౌ సేమ్ నెక్స్ట్ లెవెంత్ వన్ లెవెంత్ వన్ ఆల్సో మిర్రర్ ఇమేజ్ ఇక్కడ మనకు ఇవన్నీ కూడా ఈ సింబ ఈ పొజిషన్ చూపిస్తున్నాయి ఇవి మనకు లెఫ్ట్ సైడ్ నుంచి ఉన్నాయి కాబట్టి ఈ కర్వ్ బాటం లెఫ్ట్ సైడ్ నుంచి ఉన్నాయి మనకు బాటం రైట్ సైడ్లో ఉండాలి ఈ కర్వ్ అనేది బాటం రైట్ సైడ్లో దీనికి ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఓకే ఫైన్ నెక్స్ట్ ఇక్కడ ఇది కింద ఉంది ఈ విధంగా ఉంది డౌన్ సైడ్ ఉంది మనకిది ఏం కావాలి ఇటు సైడ్ వచ్చినప్పుడు డౌన్ సైడ్ ఉండాలి ఇది బాటం సైడ్ ఉన్నప్పుడు ఆన్సర్ ఫిగర్ లో బాటమే ఉండాలి ఎందుకంటే మిరర్ ఇమేజ్ లో టాప్ టు బాటమ్ ఇంటర్చేంజ్ కాదు కాన్స్టెంట్ గా ఉంటుంది లెఫ్ట్ రైట్ చేంజ్ కావాలి ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఈ సింబల్ ఫస్ట్ ఇదే ఉండాలి ఓకే దీంట్లో ఓకే దీంట్లో ఈ సింబల్ తర్వాత ఈ సింబల్ లేదు సో ఇది ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ కరువు అనేది ఈ విధంగా ఉండాలి పైకి ఇది రివర్స్ లో ఉంది సో ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ మూడు సింబల్సే ఉన్నాయి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ త్రీ సింబల్స్ ఉన్నాయి వన్ టూ త్రీ త్రీ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ చూడండి ఫోర్త్ ఆప్షన్ దిస్ క్వశ్చన్ ఫిగర్ ఈస్ సేమ్ నెక్స్ట్ వన్ ట్వెల్త్ వన్ ఇన్ దిస్ ట్వెల్త్ వన్ ఫస్ట్ ఇక్కడ మనకు త్రీ ఇంటూ మార్క్స్ ఉన్నాయి టాప్లో త్రీ ఇంటూ మార్క్సే ఉండాలి టాప్లో సో ఇక్కడ దీనికి ఉంది ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ లో ప్లస్ ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇక్కడ ప్లస్ ఉన్నాయి కాదు నెక్స్ట్ చూస్ ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ ఎలిమెంట్స్ ఇక్కడ డాట్స్ అనేవి డాట్ సర్కిల్స్ అనేవి డార్క్ సర్కిల్స్ అనేవి రైట్ సైడ్ లో ఉన్నాయి మనకి లెఫ్ట్ లో ఉండాలి ఇక్కడ రైట్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో సెకండ్ వన్ ఇస్ ద ఆన్సర్ ఈ ఆబ్జెక్ట్స్ చెక్ చేయాల్సిన అవసరం లేదు మనకు ఎలిమినేషన్ మెథడ్ వాడుకుంటే చాలా స్పీడ్ గా అయిపోతుంది బై యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్ నాన్ వర్బల్లో ఎలిమినేషన్ మెథడ్ అనేది చాలా వరకు ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఓకే నా సెకండ్ వన్ వన్ దిస్ సేమ్ నెక్స్ట్ థర్టీన్త్ వన్ ఇన్ దిస్ థర్టీన్త్ వన్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దిస్ ఇస్ ఆల్సో మిర్రర్ ఇమేజ్ ఈ డిజైన్ వస్తే మనకి ఏమైనా చెప్తున్నాం మనం దిస్ ఈజ్ మిర్రర్ ఇమేజ్ మనకు ప్రీవియస్లో నైన్త్ వన్ వచ్చిన విధంగా వస్తే దట్ ఈస్ వాటర్ ఇమేజ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ డిజైన్ అనేది ఇలా ఉంది మనకు ఏ విధంగా చేంజ్ కావాలి ఈ విధంగా చేంజ్ కావాలి ఈ విధంగా రావాలి మనకు ఇది టాప్ లో ఉంది షేడ్ అనేది టాప్ లోనే ఉండాలి టాప్ లో ఉందా ఇక్కడ లేదు ఇక్కడ టాప్ లో ఉంది అసలు ఈ డిజైన్ అనేది ఇక్కడ లేదు ఈ డిజైన్ అనేది దీంట్లో లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ ఈ సర్కిల్ అనేది ఈ డార్క్ షేడ్ కి నియర్ బై ఉండాలి ఓకే ఇక్కడ ఒక లైన్ వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ కాదు అంటే చూస్ ఎనీ ఆబ్జెక్ట్ అరేంజ్మెంట్ సింపుల్ సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ న్సర్ ఓకే నెక్స్ట్ ఫోర్టీన్త్ వన్ ఇన్ దిస్ ఫోర్టీన్త్ వన్ జస్ట్ ఇది ఒక డిజైన్ లాగా ఉంది మనకు ఈ షేప్ అనేది మనకు రైట్ సైడ్ చూపిస్తుంది రైట్ సైడ్ మనకు ఎక్కడ ఉండాలి ఇది లెఫ్ట్ సైడ్లో ఉండాలి లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ నెక్స్ట్ ఇది ఈ డిజైన్ అనేది మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉంది మనకి డిజైన్ ఎట్లా ఉండాలి ఇప్పుడు మనకు రైట్ సైడ్లో ఉండాలి ఓకే రైట్ సైడ్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కానీ ఈ డిజైన్ అనేది లోపల నుంచి అవుట్ సైడ్ వచ్చింది లోపల నుంచి ఇన్ సైడ్ టు అవుట్ సైడ్ ఇది ప్రాపర్ లేదు ఈ డిజైన్ లాగా లేదు ఇక్కడ సో దిస్ ఇస్ నాట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ ఇది ఓకే ఇది కూడా ఇది అవుట్ సైడ్ నుంచి వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ వన్ ఆర్ ఈ ఈ డిజైన్ అనేది మనకు ఈ కి ఉండాలి ఈ కి ఈ ఫస్ట్ వన్లో ఈ మిడిల్ నుంచి వచ్చింది ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి ఈ డిజైన్ అనేది సో ఇది ఆన్సర్ కాదు ఇది కూడా సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ జస్ట్ కేర్ఫుల్గా స్పీడ్ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ కేర్ఫుల్గా చేయడం ఇంపార్టెంట్ స్పీడ్ చేస్తే కన్ఫ్యూజ్ మిస్టేక్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఆక్యురసీ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ చాప్టర్ నా చెక్ థర్డ్ వన్ అండ్ దిస్ వన్ ఈ సేమ్ ఓకే నెక్స్ట్ ఫిఫ్టీన్త్ వన్ ఇన్ దిస్ ఫిఫ్టీన్త్ వన్ ఇక్కడ మనకు డౌన్ సైడ్లో దిస్ ఇస్ ఆల్సో మిర్రర్ ఇమేజ్ డౌన్ ఇది రైట్ సైడ్ ఉంది సర్కిల్ మనకు లెఫ్ట్ సైడ్లో ఉండాలి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో లేదు ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్లో సర్కిల్ లేదు సో దిస్ ఇస్ ఆన్సర్ కాదు ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్లో లేదు సో ఇది ఆన్సర్ కాదు సింపుల్ ఎనీ ఆబ్జెక్ట్ ఏదో ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మిగతా చెక్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా నీట్ నాట్ టు ఎనీథింగ్ ఎవ్రీథింగ్ దీస్ సింబల్స్ నెక్స్ట్ ఇక్కడ దీన్ని సార్ చెక్ చేసుకోండి ఐఎమ్ షోయింగ్ చెక్ ఇట్ ఓకే నెక్స్ట్ సిక్స్టీన్త్ వన్ ఇన్ ది సిక్స్టీన్త్ వన్ ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి ఎస్ ఎస్ అనేది ఏ విధంగా ఉంది ఈ విధంగా ఉంది మనకు ఫస్ట్ ఈ విధంగా ఉంది ఇక్కడ జీ ఉంది సో దిస్ ఈస్ మిర్రర్ ఇమేజ్ కాదు ఇది వాటర్ ఇమేజ్ ఓకే దిస్ ఈజ్ వాటర్ ఇమేజ్ ఎందుకంటే ఈ డిజైన్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ వాటర్ ఇమేజ్ వాటర్ ఇమేజ్ లో టాప్ టు బాటం ఇంటర్చేంజ్ అని చెప్పాము లెఫ్ట్ టు రైట్ కాన్స్టెంట్ ఎస్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంది లెఫ్ట్ సైడ్లోనే ఉండాలి బట్ ఇక్కడ టాప్ లో ఉంది బాటంలో ఉండాలి ఎస్ అనేది ఓకే ఇలా ఉన్నటువంటి ఎస్ మనకు ఏ విధంగా చేంజ్ కావాలి ఇక్కడికి రావాలి ఈ పొజిషన్లో ఉన్నటువంటిది మనకు ఆన్సర్ ఓకే మనకు ఎస్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మనకు దీంట్లో ఈ విధంగా స్టార్ట్ కావాలి ఓకే ఈ విధంగా స్టార్ట్ కావాలి ఈ విధంగా ఉండాలి ఓకే ఇప్పుడు జస్ట్ పైన ఉంది కింద ఉండాలి కింద ఇక్కడ డౌన్ సైడే ఉంది లెఫ్ట్ సైడ్ డౌన్లో ఉండాలి లెఫ్ట్ సైడ్ డౌన్ లెఫ్ట్ సైడ్ డౌన్ ఇక్కడ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ క్యూ అనేది మనకు బాటంలో ఉంది టాప్లో ఉండాలి టాప్లో ఉంది ఇక్కడ టాప్లో ఉంది ఇక్కడ కూడా టాప్లోనే ఉంది నెక్స్ట్ జీ చెక్ చేయండి జీ జీ అనేది టాప్లో రైట్ సైడ్లో ఉంది టాప్ రైట్ సైడ్లో మనకు బాటంలో రైట్ సైడ్లో ఉండాలి బాటంలో రైట్ సైడ్లో ఉంది ఇక్కడ జి అనేది బాటమ్ రైట్ సైడ్ ఇక్కడ కూడా బాటమ్ రైట్ సైడ్ ఓకే ఆర్ అనేది మనకు సో అన్నీ కూడా మ్యాక్సిమం నియర్ బై సేమ్ గానే ఉన్నాయి కాకపోతే మనకు బేసిక్ కాన్సెప్ట్ తెలుసుకోవాల్సిన పాయింట్ ఇక్కడ చాలా ఉంది బేసిక్స్ అనేది చూసుకున్నట్టయితే మనకు ఆర్ అనేది ఈ విధంగా ఉంది ఓకే ఈ ఆర్ అనేది మనకు ఏ విధంగా కావాలి ఇక్కడ రైట్ కర్వ్ అనేది రైట్ సైడే ఉండాలి ఓకే కానీ ఈ పొజిషన్లో మనకు ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలి సో దీంట్లో ఉంది దీంట్లో లేదు జస్ట్ ఇది ఏమైంది మిరర్ మిస్ టైప్ లో మారింది సెకండ్ ఆప్షన్కి సో ఇది ఆన్సర్ కాదు ఓకే ఇక్కడ ఉంది నెక్స్ట్ టూ ఎల్మి ఆప్షన్స్ అనేవి ఎల్మెట్ చేసాము ఇక్కడ మనం నెక్స్ట్ క్యూ తీసుకోండి క్యూ మనకి ఇది రైట్ సైడ్ ఉంది రైట్ సైడే ఉండాలి ఇటు సైడే ఉండాలి పైన ఉండాలి ఇక్కడ రైట్ సైడే ఉంది ఇక్కడ కూడా రైట్ సైడే ఉంది ఓకే ఇక్కడ జీ చెక్ చేయండి జీ అనేది మనకు ఈ విధంగా ఉంది మనకు దీంట్లో ఏ విధంగా కావాలి కిందికి వచ్చినప్పుడు ఈ విధంగా ఉండాలి జీ అనేది ఈ విధంగా ఉండాలి ఈ లైన్ అనేది రైట్ సైడ్ నుంచి స్టార్ట్ కావాలి రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అయితే లెఫ్ట్ కి వెళ్ళాలి రైట్ నుంచి లెఫ్ట్ అయితే పైన పైన ఉన్నది కింద రైట్ నుంచి లెఫ్ట్ కి ఇక్కడ ఆ విధంగా లేదు ఈ విధంగా వచ్చింది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫోర్త్ వన్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ ప్రతి ఆబ్జెక్ట్ ని ప్రతి ఎలిమెంట్ ని ప్రాపర్ గా చెక్ చేసుకుంటే మనకు చాలా వరకు ఈజీగా ఉంటుంది చూడండి క్వశ్చన్ ఫిగర్ అండ్ ఫోర్త్ ఆన్సర్ ఫిగర్ ఇస్ సేమ్ నెక్స్ట్ సెవెంటీత్ వన్ ఇన్ దిస్ సెవెంటీన్త్ వన్ థిస్ ఇస్ మిర్రర్ ఇమేజ్ ఇక్కడ ఈ హ్యాండ్ అనేది మనకు టాప్ సైడ్ వెళ్తుంది టూ లేదంటే ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ తీసుకోండి ఎనీ ఆబ్జెక్ట్ ఏదో ఒక లెగ్ ఆర్గాన్స్ ఏదైనా తీసుకోండి ఓకే ఇది మనకు ఈ లైన్స్ ఈ లెగ్స్ అనేవి మనకు రైట్ సైడ్ చూపిస్తున్నాయి రైట్ సైడ్ మనకు లెఫ్ట్ సైడ్ లో ఉండాలి లెఫ్ట్ సైడ్ లో ఉన్నాయి ఇక్కడ లేవు ఆ విధంగా సో ఇది ఆన్సర్ కాదు లెఫ్ట్ సైడ్ ఉంది ఇక్కడ కూడా ఆ విధంగా లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు మళ్ళీ మనకు ఈ డిజైన్ అనేది మనకు లెఫ్ట్ సైడ్ లో ఉంది ఈ లో డార్క్ షేడ్ అనేది లెఫ్ట్ సైడ్ లో ఉంది మనకు రైట్ సైడ్ లో ఉండాలి రైట్ సైడ్ లో ఇక్కడ ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉంది మళ్ళీ సేమ్ యాజిటీస్ గా ఉంది సో కాబట్టి ఇది ఆన్సర్ కాదు సో థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఇది మిర్రర్ ఇమేజ్ వన్ సేమ్ ఇక్కడ ఈ డిజైన్ అనేది మిర్రర్ ఇమేజ్ ఇది మనకు టాప్ లెఫ్ట్ సైడ్ లో ఉంది టాప్ లెఫ్ట్ సైడ్ టాప్ రైట్ సైడ్ లో ఉండాలి మనకు ఈ డిజైన్ అనేది టాప్ రైట్ సైడ్ లో ఎక్కడ ఉంది ఈ కర్వ్ అనేది ఈ కర్వ్ అనేది టాప్ లెఫ్ట్ లో ఉన్నటువంటి కర్వ్ అనేది టాప్ రైట్ లో ఉండాలి దీనికి ఉంది ఇక్కడ లేదు దీనికి ఉంది కాబట్టి ఓకే ఇక్కడ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇక్కడ ఉంది ఇక్కడ కూడా ఇది అంటే ఒక ఏదో ఒక ఒక తీసుకోవడం వల్ల టూ ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ అయిపోయాయి ఇక్కడ నెక్స్ట్ ఇది మనకు రైట్ సైడ్లో ఉంది డార్క్ సైడ్ సర్కిల్ అనేది మనకు లెఫ్ట్లో ఉండాలి ఇక్కడ లెఫ్ట్లో ఉంది ఇక్కడ లెఫ్ట్లో లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫస్ట్ వన్ బోత్ ఆర్ సేమ్ నెక్స్ట్ నైన్టీన్త్ వన్ ఇన్ దిస్ నైన్టీన్త్ వన్ మనకు ఇక్కడ ఈ డిజైన్ అనేది ఈ ట్రయాంగిల్కి రైట్ సైడ్లో ఉంది మనకు లెఫ్ట్ సైడ్లో ఉండాలి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ రివర్స్లో ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇక్కడ యారో మార్క్ అనేది రివర్స్లో వచ్చింది సో లెఫ్ట్ సైడ్లో ఉన్నప్పటికీ రివర్స్ ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు నెక్స్ట్ ఆరో మార్క్ అనేది మనకి ఇక్కడ ఏమైతుంది ఈ విధంగా ఉంది మనకి ఏ విధంగా రావాలి ఈ విధంగా డౌన్ సైడ్ రావాలి రైట్ సైడ్ లో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో ఉంది ఆరో మార్క్ అనేది లెఫ్ట్ సైడ్ ఇక్కడ రైట్ సైడ్ లో ఉండాలి రైట్ సైడ్ లో ఇక్కడ ఉంది డౌన్ సైడ్ ఉండాలి రైట్ సైడ్ లో ఉంటూ డౌన్ సైడ్ ఉండాలి ఇది టాప్ సైడ్ ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ ఫిగర్ నవ్ ఆన్సర్ ఫిగర్ ఫస్ట్ ఆప్షన్ బోత్ ఆర్ సేమ్ నెక్స్ట్ ట్వంటీ ఇన్ దిస్ ట్వంటీ ఈ హౌజ్ అనేది మనకు ఈ షేప్ ఈ వాల్ అనేది మనకు లెఫ్ట్ సైడ్ లో ఉంది మనకు రైట్ సైడ్ లో ఉండాలి ఇక్కడ రైట్ సైడ్ లో ఉంది ఇక్కడ రైట్ సైడ్ రైట్ సైడ్ రైట్ సైడ్ ఇక్కడ టూ సైడ్ వాల్స్ వస్తున్నాయి ఇక్కడ సో ఇది ఆన్సర్ కాదు ఇక్కడ మనకు ఎన్ని లైన్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ మిడిల్ లో ఫోర్ లైన్స్ ఉన్నాయి మనకి వన్ టూ త్రీ ఫోర్ లైన్స్ ఇక్కడ వన్ లైన్ ఉంది కాబట్టి దిస్ ఇస్ ఆన్సర్ ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ సో టూ ఆర్ త్రీ ఆన్సర్స్ ఈ కరువుస్ అనేవి మనకి ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ ఈ విధంగా ఉన్నాయి డౌన్ సైడే ఉండాలి ఈ విధంగానే ఉండాలి కరువుస్ అనేవి ఓకే దీనికి ఏమవుతున్నాయి ఇక్కడ పైకి ఉన్నాయి సో ఇది ఆన్సర్ కాదు సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ చూడండి ఓకే నెక్స్ట్ ట్వంటీ వన్ ఇన్ దిస్ ట్వంటీ వన్ ఇక్కడ ఈ లైన్ అనేది మనకు రైట్ సైడ్ ఉంది లెఫ్ట్ సైడ్ లో ఉండాలి లెఫ్ట్ సైడ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లేదు కాబట్టి దిస్ ఇస్ నాట్ ఆన్సర్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఓకే నెక్స్ట్ ఐఎమ్ చూసింగ్ అనదర్ ఆబ్జెక్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ప్లస్ సింబల్ ఉంది రైట్ సైడ్ లో ప్లస్ సింబల్ ఉండాలి మనకు ఈ డిజైన్ అనేది ఓవరాల్ గా ఈ డిజైన్ అనేది మనకు ఈ వై షేప్ అనేది రైట్ సైడ్ చూపిస్తుంది మనకు లెఫ్ట్ లో ఉండాలి వై షేప్ అనేది ఇక్కడ వై షేప్ అనేది సేమ్ గా వచ్చింది కాబట్టి ఆన్సర్ కాదు ఇక్కడ ఓకే ఇక్కడ ఓకే నెక్స్ట్ ప్లస్ సింబల్ లెఫ్ట్ లో ఉంది మనకు రైట్ లో ఉండాలి ప్లస్ సింబల్ ఓకే ఇక్కడ రైట్ లో ఉంది ఇక్కడ రైట్ లో లేదు ఓకే అంటే ప్లస్ పైన సరికే డాట్ సర్కిల్ కింద ఉండాలి ప్లస్ కాకుండా ఇంటూ వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ కాదు సో ఫోర్త్ వన్ నెక్స్ట్ ట్వంటీ టూ ఇన్ దిస్ ట్వంటీ టూ ఇక్కడ జడ్ అనేది మనకు దిస్ ఇస్ ఆల్సో మిర ఇమేజ్ జడ్ ఈజ్ లైక్ దిస్ ఆన్సర్ ఫిగర్ లో మనకు ఇది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వచ్చింది లైన్ నెక్స్ట్ రైట్ నుంచి లెఫ్ట్ రావాలి లైన్ రైట్ నుంచి లెఫ్ట్ ఇక్కడ లెఫ్ట్ నుంచి సేమ్ యాసిటీజ్ జడ్ లాగా ఉంది కాబట్టి దిస్ ఇస్ నాట్ ఆన్సర్ ఓకే ఇక్కడ ఉన్నటువంటి ఈ టూ ఆబ్జెక్ట్స్ లో ఇది లెఫ్ట్ సైడ్ ఉంది మనకు రైట్ సైడ్ లో ఉండాలి ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ రైట్ సైడ్ ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది యాసిటీజ్ గా సో ఇది కూడా ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ ఇక్కడ ఈ సింబల్ అనేది ఈ విధంగా ఉంది మనకు ఇప్పుడు మిగిలిన ఏంటి సెకండ్ అండ్ ఫోర్ ఆప్షన్స్ ఓకే మనకు జడ్ అనేది రైట్ సైడ్ ఉండాలని చెప్పాము రైట్ సైడ్ లో ఉండాలి ఇక్కడ జడ్ అనేది ఇక్కడ రైట్ సైడ్ ఉంది ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నౌ చెక్ ఇట్ సో సెకండ్ హ్యాండ్ ఫోర్త్ ఆర్ సెకండ్ హ్యాండ్ క్వశ్చన్ ఫిగర్ ఈస్ సేమ్ నవ్ దిస్ ఓకే నెక్స్ట్ ట్వంటీ త్రీ ఇన్ దిస్ ట్వంటీ త్రీ ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్ అనేది మనకి ఇక్కడ టాప్ రైట్ సైడ్ ఉంది టాప్ రైట్ సైడ్ మనకు లెఫ్ట్ సైడ్లో ఉండాలి ఈ డిజైన్ అనేది ఈ విధంగా ఈ విధంగా ఉన్నటువంటి డిజైన్ అనేది మనకు లెఫ్ట్ సైడ్లో ఉండాలి ఓకే ఇక్కడ ఈ ఎడ్జ్లో ఉంది ఈ ఎడ్జ్లో ఉంది మనకి ఇక్కడ ఉండాలి డిజైన్ అనేది ఓకే ఇక్కడ ఉంది ఇక్కడ లేదు ఈ ఎడ్జ్లో ఉండాలని చెప్పాను ఇక్కడ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇక్కడ కూడా లేదు సో ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ కూడా లేదు హియర్ ఆల్సో నో సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్

ఇది గ్లోబ్ టైప్ ఉంది సో ఇది ఆన్సర్ కాదు ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఓకే నెక్స్ట్ ఈ టూ కర్స్ అనేవి మనకు రైట్ సైడ్ లో రైట్ సైడ్ చూపిస్తున్నాయి కర్వ్స్ అనేవి మనకు లెఫ్ట్ సైడ్ లో చూపించాలి ఇక్కడ కానీ ఇక్కడ మనకు బాటమ్ సైడ్ చూపిస్తున్నాయి ఇక్కడ టాప్ లో ఉన్నప్పుడు ఇక్కడ కూడా టాప్లోనే ఉండాలి ఇటు సైడ్ ఉండాలి ఓకే ఈ ఎడ్జ్ లో చూపించాలి అని చెప్పాను ఇక్కడ బాటంలో చూపిస్తున్నాయి ఈ టూ అనేవి ఇవి రెండు కర్వ్స్ అనేవి ఇవి రెండు సో అందుకే ఇది ఆన్సర్ కాదు ఓకే సెకండ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ సెకండ్ వన్ రైట్ ఆన్సర్ ఓకే ఈ రెండు సేమ్ ఓకే నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ ఇన్ దిస్ ట్వంటీ ఫిఫ్త్ ఈ ట్రీ అనేది మనకి ఏ విధంగా ఉంది ఇక్కడ ఈ ట్రీ అనేది ఇక్కడ టూ టూ థ్రెడ్స్ అనుకోండి లేదా సంథింగ్ ఏదో ఒక ఆబ్జెక్ట్ అనుకోండి టూ లైన్స్ అనుకోండి ఇక్కడ టూ ఉన్నాయి ఇక్కడ లెఫ్ట్ రైట్ సైడ్ లో టూ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ లో టూ ఉండాలి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో టూ బట్ ఇక్కడ త్రీ అనేవి లేవు దీంట్లో లెఫ్ట్ సైడ్లో త్రీ ఉంటే రైట్ సైడ్లో త్రీ ఉండాలి రైట్ సైడ్లో టూ లైన్స్ ఉంటే లెఫ్ట్ సైడ్లో ఉండాలి టోటల్ ఫైవ్ ఉండాలి సో ఇక్కడ ఫోర్ ఏ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ నాట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ ఇక్కడ టోటల్గా టూ లైన్సే ఉన్నాయి సో ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ టోటల్గా టూ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ చేంజ్ చేసి చూపిస్తాను చూడండి చూడండి ఓకే ఈ విధంగా ఉండాలి ఆన్సర్ ఫిగర్ అనేది ఉందా ఇక్కడ ఫోర్త్ వన్ సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ట్వంటీ సిక్స్ ఈ ట్వంటీ సిక్స్లో లో మనకు ఈ సి సి అనేది మీన్స్ కాపీ రైట్ సింబల్ ఎక్కడైనా కనిపించింది అనుకోండి పేపర్ లో కానీ సమ్ ప్లేసెస్ లో సింబల్ కనిపిస్తుంది దట్ మీన్స్ కాపీ రైట్ సో ఈ సి అనేది మనకు టాప్ సైడ్ చూపిస్తుంది మనకు టాప్ లెఫ్ట్ సైడ్ లో ఉంది మనకు టాప్ రైట్ సైడ్ లో రావాలి ఇక్కడ సి అనేది ఇక్కడ టాప్ రైట్ సైడ్ లో ఉంది ఓకే ఇక్కడ టాప్ రైట్ సైడ్ లోనే ఉంది ఇక్కడ లేదు ఆ విధంగా సో థర్డ్ వన్ ఈజ్ నాట్ ఆన్సర్ ఫోర్త్ వన్ ఆల్సో నాట్ ఏ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ షేడ్ అనేది దీని ఉండాలి షేడ్ అనేది వన్ టూ షేడ్స్ రావాలి స్మాల్గా ఉండాలి ఇక్కడ బిగ్గా వచ్చాయి ఇక్కడ షేడ్స్ అనేది సో ఇది ఆన్సర్ కాదు సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫిగర్ ని చూస్తే లో చూస్తే కనిపిస్తుందో చేంజ్ చేశాను సో సెకండ్ లాగానే ఉంది సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అనేది ఈ విధంగా ఉంది ఓకే నెక్స్ట్ ట్వంటీ సెవెన్ ఇన్ దిస్ ట్వంటీ సెవెన్ ఇక్కడ మనకు ఇక్కడ ఈ బ్లాక్ షేడ్ ఇయర్ దిస్ బ్లాక్ షేడ్ ఈస్ రైట్ సైడ్ మనకు లెఫ్ట్ సైడ్ లో ఉండాలి లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ఉందా లేదు ఇక్కడ లేదు ఈ డిజైన్ అనేది దీనికి ప్రాపర్ లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఈ క్వశ్చన్ ఫిగర్ ని నేను ఏ విధంగా మిర్రర్ లో చూస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చేంజ్ చేస్తాను ఈ విధంగా ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది సో థర్డ్ వన్ ఉంది సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ ఇన్ దిస్ ట్వంటీ ఎయిట్ ఈ ట్రయాంగిల్ అనేది మనకు టాప్ లెఫ్ట్ సైడ్ లో ఉంది దాంట్లో ఒక సరికిల్ ఉంది టాప్ లెఫ్ట్లో ఉంది కాబట్టి టాప్ రైట్లో కావాలి మనకు ఆన్సర్ రైట్ రైట్లో ఉండాలి టాప్ రైట్లో ఉంది కానీ సర్కిల్ అనేది ఏమైంది చాలా స్మాల్ స్మాల్గా ఉంది స్మాల్ సర్కిల్ కాబట్టి దిస్ ఇస్ నాట్ ఆన్సర్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఓకే నెక్స్ట్ వన్ ఇక్కడ మనకు ఈ సింబల్ అనేది ఈ విధంగా ఉంది ఇక్కడ ఓకే మనకు ఏ విధంగా కావాలి ఇక్కడ ఇలా ఉన్నటువంటి సింబల్ అనేది ఈ విధంగా రావాలి ఇక్కడ ఉన్నది ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలి ఈ లైన్ అనేది మనకు టాప్లో ఉండి పెద్దగా ఉంది టాప్ లో ఉండి పెద్దగానే ఉండాలి టాప్ అన్నప్పుడు టాప్ లో ఏ విధంగా అయితే ఉంటుందో మిర్రర్ లో అదే విధంగా ఆన్సర్ ఫిగర్ లో అదే విధంగా ఉండాలి లైన్ అనేది పెద్దగా ఉంది కాబట్టి మనకు పెద్దగా ఉండాలి ఇక్కడ స్మాల్ గా ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఈ లైన్ అనేది దీని టచ్ అయింది ఇక్కడ సో అందుకే ఇది ఆన్సర్ కాదు ముందే చెప్పేసి అనేది ఓకే ఈ డిజైన్ కి ప్రాపర్ గా ఈ డిజైన్ లేదు ఓకే టూ కర్వ్స్ అప్ డౌన్ ఉండాలి ఇక్కడ టూ కూడా అప్పే ఉన్నాయి ఓకే సో ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఈ మిగతా మనం చెక్ చేయకుండానే ఆన్సర్ అనేది చెప్పవచ్చు ఇక్కడ డయాగోనల్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంది మనకు రైట్ సైడ్లో ఉండాలి ఇలాంటి కూడా తీసుకొని మనం ఆన్సర్ చేయొచ్చు ఓకే ఇది ఇలాంటి డయాగోనల్స్ తీసుకొని కూడా మనం ఆన్సర్ ఇది లెఫ్ట్ సైడ్లో ఉంది మనకు రైట్ సైడ్లో ఉండాలి ఈ సైజ్ అంతా ఇక్కడ లేదు ఈ సింబల్ అనేది ఇంత లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఈ సింబల్ లాగా దీంట్లో లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదని చెప్పొచ్చు సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఈ డయాగోనల్ ఉంది లెఫ్ట్ సైడ్ డయాగోనల్ రైట్ సైడ్లోకి మారాలి రైట్ సైడ్ లో చేంజ్ అయింది కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ నైన్ ఇక్కడ ఈ లీఫ్ అనేది టాప్ రైట్ సైడ్ చూపిస్తుంది మనకు టాప్ లెఫ్ట్ సైడ్ లో ఉండాలి ఇది మిడిల్ లోకి వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇది ఓకే ఇక్కడ ఇక్కడ కర్వ్ వచ్చింది ఇక్కడ ఈ డిజైన్ లాగా ఇక్కడ లేదు మిర్రర్ మీన్స్ సేమ్ యాజ్ టీజ్ గా చూపించాలి లెఫ్ట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ ఉండాలి లెఫ్ట్ టు రైట్ డిజైన్ ఓకే నెక్స్ట్ టూ అండ్ ఫోర్లో లో మనకు ఈ ఇంటు మార్క్ అనేది ఈ లీఫ్ కి టాప్ లో లెఫ్ట్ సైడ్ లో ఉంది ఓకే ఇది అనేది మనకు ఈ విధంగా ఉంది ఈ డిజైన్ అనేది ఓకే మనకు ఇక్కడ ఈ విధంగా ఇక్కడ కూడా ఈ ఈ ఇక్కడ దీంట్లో మనకు ఈ విధంగా ఈ విధంగానే ఉండాలి కానీ సెకండ్ లో రివర్స్ లో వచ్చింది సో ఇది ఆన్సర్ కాదు ఓకే ఇక్కడ ఫోర్త్ వన్ ద రైట్ ఆన్సర్ ఇలా ఉండాలి ఆన్సర్ ఫిగర్ లో ఉంటే కరెక్ట్ ఆన్సర్ సో ఫోర్త్ వన్ ఉంది కాబట్టి వన్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ థర్టీ ఇన్ దిస్ థర్టీ ఇక్కడ ఈ హెడ్ అనేది హెడ్ లో ఐస్ ఐస్ అనేది మనకు ఇతను రైట్ సైడ్ లో చూస్తున్నాడు మన మనకు రైట్ సైడ్ ఓకే మనకు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఉండాలి మిర్రర్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో లేవు రైట్ సైడ్ లో ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఓకే ఇక్కడ ఐ అనేది ఈ ఎడ్జ్ లో ఉండాలి ఈ ఐ అనేది ఈ బ్లాక్ ఐ అనేది ఇది లెఫ్ట్ సైడ్ లో ఉండాలి మిడిల్ లో ఇదే పొజిషన్లో ఉంది కాబట్టి దిస్ ఇస్ ఆల్సో నాట్ ఆన్సర్ ఇయర్ ఓకే ఇయర్ ఆల్సో ఓకే ఇక్కడ మనకు ఈ ఎయిర్ అనేది మనకు త్రీ ఉన్నాయి త్రీ అనేది ఏ విధంగా ఉన్నాయి వన్ ఇట్స్ దిస్ సైడ్ టూ దిస్ సైడ్ వన్ దిస్ సైడ్ ఇప్పుడు ఏం కావాలి మనకు టూ దిస్ సైడ్ రావాలి త్రీలో ఇక్కడ టూ దిస్ సైడ్ వన్ దిస్ సైడ్ కానీ ఇక్కడ టచ్ కాలేదు ఎయిర్ అనేది ఇక్కడ టచ్ కాలేదు ఇక్కడ టచ్ అయింది కాబట్టి దిస్ ఈస్ నాట్ ఆన్సర్ సో ఫోర్త్ వన్ ద రైట్ ఆన్సర్ ఈ మౌత్ కూడా ఈ విధంగా ఉండాలి జనరల్ గా ఈ థర్డ్ లో మౌత్ అనేది రివర్స్ లో వచ్చింది సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ థర్టీ వన్ ఎఫ్ ఎఫ్ అనేది మనకు మిర్రర్ ఈ విధంగా కనిపిస్తుంది జనరల్ గా అంటే ఈ విధంగా కనిపిస్తుంది ఈ విధంగా ఉండాలి ఓకే ఇస్ మిర్రర్ ఇమేజ్ ఎఫ్ కి సో ఇది మనకు ఈ లైన్ అనేది లెఫ్ట్ రైట్ సైడ్ ఉంది లెఫ్ట్ సైడ్లో ఉండాలి టాప్లోనే ఉండాలి ఈ టూ లైన్స్ టాప్ లో ఉండాలి బాటంలోకి రావద్దు ఇక్కడ బాటంలోకి వచ్చింది కాబట్టి దిస్ ఇస్ నాట్ ఆన్సర్ టాప్లో లెఫ్ట్లో ఉంది టాప్ లో ఇది బాటమ్ వచ్చింది సో ఇది ఆన్సర్ కాదు ఇది కూడా ఆన్సర్ కాదు సో థర్టీ వన్ రైట్ ఆన్సర్ ఇస్ టూ రైట్ సెకండ్ వన్ నెక్స్ట్ థర్టీ టూ ఇన్ దిస్ థర్టీ టూ ఇక్కడ మనకు ఈ సి అనేది ఈ ట్రయాంగిల్లో సి లెఫ్ట్ సైడ్ ఉంది డి రైట్ సైడ్ ఉంది మనకు డి అనేది రైట్ సైడ్కి రావాలి ఇక్కడ రైట్ సైడ్ ఓకే ఇక్కడ ఓకే ఉంది నెక్స్ట్ దీంట్లో ఓకే డి అనేది మళ్ళీ సేమ్ డి లాగానే వచ్చింది కాబట్టి దిస్ ఇస్ నాట్ ఆన్సర్ ఇక్కడ ఉన్నటువంటి ఈ డిజైన్ ఈ డయాగ్రా ఇలాంటి డిజైన్ మనం ఒకటి చూసాం ప్రీవియస్లో ఒక ఒక ప్రాబ్లం వచ్చింది ఇలాంటిది కాకపోతే ఇక్కడ లైన్స్ వచ్చాయి మనకి ఓకే ఇక్కడ ఈ ఆ వర్టికల్ లైన్ అనేది ఇలా ఉండాలి కానీ ఇక్కడ ఏమైంది డౌన్ సైడ్ వచ్చింది సో ఇది కూడా ఆన్సర్ కాదు ఇది కూడా డౌన్ సైడ్ ఉంది డయాగోనల్ అనేది ఈ వర్టికల్ అనేది ఈ లైన్ అనేది సో ఇది కూడా ఆన్సర్ కాదు పైకి ఉండాలి సో సింపుల్ గా ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ థర్టీ త్రీ ఇన్ దిస్ థర్టీ త్రీ ఇక్కడ ఇది హెడ్ అనేది ఈ షేప్ అనేది మనకు టాప్ రైట్లో ఉంది మనకు టాప్ లెఫ్ట్లో ఉండాలి టాప్ లెఫ్ట్లో ఇక్కడ రైట్లోనే ఉంది కాబట్టి దిస్ ఇస్ నాట్ ఆన్సర్ ఇక్కడ ఈ డిజైన్కి ఫిగర్కి ఈ ఫిగర్ కి అసలు రిలేషన్ లేదు ఇక్కడ లైన్స్ క్రాస్ అయ్యాయి ఇక్కడ క్రాస్ కాలేదు కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ ఆన్సర్ సో రైట్ ఆన్సర్ ఇస్ సో ఈ డిజైన్కి డిజైన్ కూడా అసలు రిలేషన్ లేదు సో ఇది కూడా ఆన్సర్ కాదు సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ చెక్ థర్డ్ థర్డ్ వన్ వన్ అండ్ అండ్ దిస్ ఆప్షన్ క్వశ్చన్ నెక్స్ట్ థర్టీ ఫోర్ ఇన్ దిస్ థర్టీ ఫోర్ ఈ డిజైన్ మనకు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఫ్లవర్ ఏదైతే ఉందో మనకు ఈ ఫ్లవర్ యాజ్ గా ఉన్నదా చెక్ చేయండి అన్నిట్లలో సేమ్ ఉంది నియర్లీ సేమ్ ఓకే ఈ కర్వుని ఆర్క్ నిజైన్ ని రైట్ సైడ్ లో టచ్ అవుతుంది మనకు లెఫ్ట్ సైడ్ లో టచ్ కావాలి ఇప్పుడు ఇది డిజైన్ అనేది కిందికి ఉంది బాటమ్ సైడ్ ఉంది మనకు లెఫ్ట్ సైడ్లో బాటంలోకి రావాలి లెఫ్ట్ సైడ్లో బాటంలోకి రాలేదు ఇది సో ఇది ఆన్సర్ కాదు లెఫ్ట్ సైడ్లో బాటంలోనే ఉంది లెఫ్ట్ సైడ్ బాటంలోనే ఉంది లెఫ్ట్ సైడ్ బాటంలోనే ఉంది ఈ రెండు కూడా రైట్ సైడ్లో ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉండాలి లెఫ్ట్ సైడ్లో ఉంది ఇక్కడ ఈ రెండు లెఫ్ట్ సైడ్లో లేదు ఈ కర్వ్ అనేది లైన్ అనేది లెఫ్ట్ సైడ్ లేదు కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ ఇక్కడ మనకు ఇది అనేది ఉంది ఓకే ఈ డిజైన్ అనేది ప్రాపర్ గా ఈ విధంగా ఉండాలి ఈ సైజు కూడా సేమ్ ఉండాలి సైజ్ అనేది చేంజ్ కావద్దు ఇక్కడ ఇక్కడ ఈ డిజైన్ అనేది డిఫరెంట్ గా ఉంది ఇక్కడ ఓకే ఇది ఈ ప్లేస్ లో టచ్ అవుతుంది ఇక్కడ ఈ ప్లేస్ లో ఉంది కానీ ఈ లీఫ్ అనేది చాలా వరకు హైట్ మీద వెళ్ళిపోయింది కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ ఆన్సర్ సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ చెక్ ఇట్ ఓకే నెక్స్ట్ థర్టీ ఫైవ్ ఇన్ దిస్ థర్టీ ఫైవ్ ఇక్కడ మనకు ఈ డిజైన్ అనేది లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయ్యి రైట్ సైడ్కి వెళ్ళేసి ఒక లైన్ వచ్చింది ఇప్పుడు రైట్ నుంచి స్టార్ట్ అయ్యి లెఫ్ట్ సైడ్ ఒక లైన్ ఈ లైన్ రావాలి ఓకే లెఫ్ట్ నుంచి స్టార్ట్ కావాలి లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయిందా ఇక్కడ ఇక్కడ కూడా రైట్ అయింది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ నుంచి స్టార్ట్ కావాలి కాలేదు దీంట్లో కూడా సో ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయింది కానీ ఇది చాలా క్రాస్ గా ఉంది హారిజెంటల్ గా ఉండాలి ఈ డిజైన్ అనేది ఇక్కడ డయాగనల్ గా వచ్చింది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో థర్డ్ వన్ ద రైట్ ఆన్సర్ ఓకే నా క్వశ్చన్ ఫిగర్ ఈజ్ కేర్ఫుల్ గా చేసేటప్పుడు ఇక్కడ స్పీడ్ ఇంపార్టెంట్ కాదు మిర్రర్ ఇమేజ్ మీన్స్ స్పీడ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అక్యురసీ వెరీ వెరీ ఇంపార్టెంట్ సక్సెస్ మీన్స్ స్పీడ్ ప్లస్ టు సక్సెస్ నెక్స్ట్ థర్టీ సిక్స్ ఈ బర్డ్ ఇది ఈ బర్డ్ యొక్క ఫేస్ అనేది మనకు బాటమ్ లెఫ్ట్ సైడ్ లో ఉంది ఓకే మనకు ఈ మిరర్ ఇమేజ్ లో ఏ విధంగా ఉండాలి ఇక్కడ రైట్ సైడ్లో ఉండాలి బాటం లెఫ్ట్ సైడ్ బాటం రైట్ సైడే ఉండాలి ఓకే ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ లేదు దీని యొక్క ఫేస్ ఇయర్ నాట్ ఇయర్ సేమ్ సో ఇది కూడా దీని యొక్క ఫేస్ అనేది ఇది ప్రాపర్గా లేదు డిజైన్ అనేది సో దిస్ ఇస్ ఆల్సో నాట్ ఏ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ మనకు వన్ టూ త్రీ ఉండాలి వన్ టూ త్రీ ఈ షేప్ అనేది ప్రాపర్గా క్వశ్చన్ ఫిగర్ రిలేటెడ్గా లేదు సో ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ైట్ సైడ్ లో ఉన్నటువంటి ఈ డిజైన్ అనేది టాప్ రైట్ లో ఉన్నది బాటమ్ రైట్ లోకి రావాలి బాటమ్ రైట్ లో ఉండాలి ఇలా ఉన్నటువంటి లైన్ అనేది ఇక్కడ రావాలి బాటమ్ రైట్ లో ఉండాలి రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ టాప్ లో ఉంది కాబట్టి బాటమ్ అని చెప్తున్నాను ఓకే ఈ విధంగా ఉన్నటువంటిది సెకండ్ వన్ ఉంది ఫోర్త్ వన్ ఉంది సెకండ్ వన్ అండ్ ఫోర్త్ వన్ నెక్స్ట్ లైన్ అనేది ఈ విధంగా ఉంది మనకు ఇక్కడ ఈ విధంగా రావాలి ఈ విధంగా ఉన్నటువంటి ఈ డయాగోనల్ కాస్త ఈ డయాగోనల్గా ఉండాలి ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉన్నటువంటిది ఏది ఇక్కడ మనకు ఇదే ఉంది సో ఇది ఆన్సర్ కాదని చెప్పాము దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ ఆన్సర్ సెకండ్ అండ్ ఫోర్ దిస్ ఆబ్జెక్ట్ ఈ ఆబ్జెక్ట్ మనం తీసుకున్నట్లయితే సెకండ్ హ్యాండ్ ఫోర్ మిగిలిపోతుంది ఇక్కడ వీటిలో ఈ డయాగోనల్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ విధంగా ఉండాలి మిడిల్ లో ఉంది లైన్ సో ఇది ఆన్సర్ కాదు సో సెకండ్ వన్ ఇస్ దిస్ థర్టీ ఇక్కడ ఉన్నటువంటి ఈ లైన్ అనేది మనకు రైట్ సైడ్ లో ఉంది మనకు లెఫ్ట్ లో ఉండాలి ఇక్కడ లెఫ్ట్ లో ఉందా ఇక్కడ లేదు ఇక్కడ ఉంది ఇయర్ నో సో దిస్ ఇస్ నాట్ ఆన్సర్ దిస్ ఇస్ ఆల్సో నాట్ ఏ ఆన్సర్ ఓకే నెక్స్ట్ ఇక్కడ ఉంది ఈ సింబల్ అనేది మనకు ఈ సింబల్ అనేది మనకు లెఫ్ట్ సైడ్లో ఉంది మనకు రైట్ సైడ్లో ఉండాలి రైట్ సైడ్ రైట్ సైడ్ ఇక్కడ ఇది మనకు ఇక్కడ టూ లైన్స్ వచ్చాయి ఇక్కడ వర్టికల్ లైన్స్ టూ ఉన్నాయి కానీ ఇక్కడ వన్ టూ త్రీ లైన్స్ వన్ వన్ బై వన్ ఉండాలి ఈ సింబల్ తర్వాత దిస్ ఆర్ హిందీ లాంగ్వేజ్ వన్ ఒక లెటర్ వచ్చింది త్రీ లైన్స్ త్రీ లైన్స్ ఇక్కడ కూడా అదే విధంగా ఉంది ఇక్కడ కూడా అదే విధంగా ఉంది సో మనకు ఈ స్టార్టింగ్లో ఉన్నటువంటిది ఈ లెటర్ రావాలి ఈ విధంగా ఉండాలి లాస్ట్కి ఫస్ట్లో ఉన్నటువంటి లాస్ట్లో ఈ విధంగా ఉన్నటువంటిది మనకు ఈ విధంగా రావాలి ఈ విధంగా రావాలి లాస్ట్కి దీంట్లో లేదు ఆ విధంగా ఓకే సో ఇది కూడా ఆన్సర్ కాదు

మనకు ఈ విధంగా ఉండాలి ఆన్సర్లో ఓకే ఇక్కడ టూ లైన్స్ అనేవి స్ట్రైట్ గా వచ్చాయి డయాగోనల్ గా ఉన్నాయి సో ఇది ఆన్సర్ కాదు ఇక్కడ పైకి ఉండాలి లైన్స్ స్ట్రైట్గా గా వచ్చేసాయి ఆర్జంటల్ గా ఉన్నాయి లైన్స్ సో దిస్ ఇస్ ఆల్సో నాట్ ఆన్సర్ ఇక్కడ ఓకే ఇక్కడ కూడా ఓకే కాకపోతే ఈ షేడ్ అనేది క్రాస్ డయాగోనల్ గా ఉండాలి ఈ షేడ్ అనేది ఇక్కడ వన్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చాయి కాబట్టి దిస్ ఇస్ ఆల్సో నాట్ ఆన్సర్ ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నౌ చెక్ ఓకే నెక్స్ట్ ఫార్టీ స్టార్టింగ్ లాస్ట్ టి సేమ్ సో ఇక్కడ స్టార్ట్ చేయమని చెప్పాను నేను ప్రీవియస్లో టి ఏ అనేది టి తర్వాత ఏ తీసుకోవాలి ఏ తీసుకోవాలి తర్వాత బి అనేది ఏ విధంగా ఉండాలి కరువు అనేది రైట్ సైడ్ ఉంది కాబట్టి మనకు లెఫ్ట్ సైడ్లో ఉండాలి ఇలా ఉండాలి నెక్స్ట్ టి టీఏ బి టీ ఉండాలి టీఏ బి అనేది యాజ్ సేమ్గా ఉంది ఈ బి లాగ ఉంది కాబట్టి దిస్ ఇస్ నాట్ ఏ ఆన్సర్ ఇక్కడ బి అనేది సేమ్ ఉంది కాబట్టి దిస్ ఇస్ నాట్ ఏ ఆన్సర్ ఇక్కడ ఈ ఏ అనేది వాటర్ ఇమేజ్ లాగా ఉంది సో ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫోర్త్ వన్ ద రైట్ ఆన్సర్ నవ్ చెక్ ఇట్ ఓకే నెక్స్ట్ ఫార్టీ వన్ ఈ బర్డ్ అనేది మనకు లెఫ్ట్ సైడ్ ఉంది ఈ ప్యారెట్ అనేది మనకు లెఫ్ట్ సైడ్ లో ఉంది ఓకే మనకు రైట్ సైడ్ లో ఉండాలి ఇక్కడ రైట్ సైడ్ ఉంది రైట్ సైడ్ రైట్ సైడ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉంది కాబట్టి దిస్ ఇస్ నాట్ ఆన్సర్ దీని యొక్క మౌత్ అనేది ఏ విధంగా ఉంది ఇక్కడ వన్ టూ త్రీ లైన్స్ తో ఉండాలి వన్ టూ త్రీ లైన్స్ తో ఇక్కడ టూ లైన్స్ తోనే ఉంది ఇక్కడ వన్ టూ లైన్స్ తోనే ఉంది సో ఇది ఆన్సర్ కాదు ఓకే లెగ్స్ అనేవి టూ కర్స్ ఉండాలి ఈ విధంగా ఇక్కడ త్రీ కర్స్ ఉన్నాయి వన్ టూ త్రీ కర్స్ ఉన్నాయి సో దిస్ ఇస్ నాట్ ఏ ఆన్సర్ సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ చెక్ ఓకే నెక్స్ట్ ఫార్టీ టూ దిస్ ఫార్టీ టూ ఈజ్ వాటర్ ఇమేజ్ ఈ సిక్స్ అనేది ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్నప్పుడు టూ అనేది లెఫ్ట్ సైడ్లోనే ఉండాలి ఓకే మనకు లెఫ్ట్ సైడ్లోనే ఉండాలి ఇక్కడ ఇది ఏ విధంగా ఉండాలి ఈ విధంగా రాయాలి టూ ఫోర్ అనేది మనకు ఈ విధంగా ఉండాలి మనకు ఫోర్ అనేది ఇది లెఫ్ట్ సైడ్ ఉంది లెఫ్ట్ సైడ్లోనే ఉండాలి లైన్ అనేది ఓకే ఇలా డౌన్లో ఉండాలి కాకపోతే సిక్స్ అనేది ఇలా ఉన్నటువంటి సిక్స్ అనేది మనకు ఈ విధంగా ఉండాలి ఈ విధంగా సో టూ అనేది ఈ విధంగా ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ని తీసుకోండి అంటే సిక్స్ని తీసుకోండి రైట్ సైడ్ ఉండాలి సిక్స్ అనేది కాకపోతే ఇది జస్ట్ లైక్ నైన్ లాగా ఉండాలి ఈ కర్వ్ అనేది రైట్ సైడ్ ఉండాలి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఓకే దీంట్లో ఆన్సర్ దీంట్లో లేదు కాబట్టి దిస్ ఇస్ నాట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ ఫోర్ అనేది లైన్ అనేది ఈ విధంగా ఉండాలి బాటంలో డయాగోనల్ అనేది టాప్ రైట్ నుంచి బాటంలోకి వచ్చింది టాప్ లెఫ్ట్ నుంచి మనకి ఇక్కడ ఏం కావాలి దీనికి దీంట్లో మనకు ఈ సైడ్ నుంచి రావాలి ఈ విధంగా రావాలి లైన్ అనేది అలా వచ్చింది ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది లెఫ్ట్ సైడ్లోనే ఉండాలి లైన్ అనేది మనకు లెఫ్ట్ సైడ్లో ఉంది లెఫ్ట్ సైడే ఉండాలి కానీ ఇక్కడ రైట్ సైడ్ వచ్చింది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ ఇక్కడ ఈ సిక్స్ డిజైన్ త్రీ ఈ రెంట్లలో సేమ్ రిలేషన్ ఉంది ఇక్కడ కానీ అనేది ఏ విధంగా వచ్చింది మనకు ఈ లైన్ అనేది మనకు కింద ఉంది పైన ఉండాలి పైన ఇక్కడ ఈ లైన్ అనేది మనకు కిందనే ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ మిర్రర్ ఇమేజ్ వాటర్ ఇమేజ్కి డిఫరెన్స్ ఏంటంటే టాప్ టు బాటమ్ ఇంటర్చేంజ్ అవుతుంది వాటర్లో మిర్రర్లో వచ్చేసి లెఫ్ట్ టు రైట్ ఇంటర్చేంజ్ అవుతుంది చూడండి ఇక్కడ ఓకే ఫార్టీ త్రీ నెక్స్ట్ ఇన్ దిస్ ఫార్టీ త్రీ ఈ జే షేప్ అనేది మనకు ఇది మిరర్ ఇమేజ్ ఇక్కడ ఉంటే కనుక ఇది మిరర్ ఇమేజ్ ఈ జే అనేది మనకు ఈ విధంగా ఉంది ఓకే మనకు ఇట్ సైడ్ రావాలి లైన్ అనేది ఇట్ సైడ్ ఉండాలి ఓకే ఆర్ అనేది పైన ఉండాలి ఆర్ ఇక్కడ లైన్ అనేది క్లియర్గా లేదు ఈ రెండు లైన్స్ మధ్య హెచ్ టైప్ ఉండాలి హెచ్ సింబల్ ఉండాలి ఇక్కడ హెచ్ హెచ్ లాగా దీంట్లో ఉంది కాకపోతే ఈ లైన్ అనేది ఇక్కడ లేదు జే పైన ఈ లైన్ టచ్ ఇక్కడ లేదు సో ఇది ఆన్సర్ కాదు సో ఇక్కడ జేకి లైన్ లేదు ఇక్కడ ఆర్జెంటల్ లైన్ లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఓకే ఇక్కడ జే అనేది ఇక్కడ మొత్తానికి లేదు ఇక్కడ ఫోర్త్ లో సో ఇది కూడా ఆన్సర్ కాదు సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ చూడండి దిస్ వన్ అండ్ థర్డ్ వన్ ఇస్ సేమ్ నెక్స్ట్ ఫార్టీ ఫోర్ ఇన్ దిస్ ఫార్టీ ఫోర్ ఇక్కడ హెచ్ఐఎన్ డి ఉంది ఇది ఏ విధంగా ఉంది హెచ్ అనేది లెఫ్ట్ సైడ్ లో ఉంది మనకు రైట్ సైడ్ లో ఉండాలి హెచ్ అనేది రైట్ సైడ్ లో ఉంది కాకపోతే ఇక్కడ టాప్ లో ఉంది మనకు బాటంలోనే ఉండాలి టాప్ టు బాటం ఇంటర్చేంజ్ అయ్యేది ఓన్లీ వాటర్లోనే మిర్రర్ లో లెఫ్ట్ టు రైట్ ఇంటర్చేంజ్ కావాలి ఇది లెఫ్ట్ సైడ్ లో ఉంది మనకు రైట్ సైడ్ లో ఇటు సైడ్ రావాలి ఈ లైన్ కాస్త ఈ విధంగా ఉండాలి మనకు ఇలా ఉండాలి రైట్ నుంచి లెఫ్ట్ లో ఉంది ఇది ఓకే ఇక్కడ రైట్ టాప్ రైట్ నుంచి బాటమ్ లెఫ్ట్ సైడ్ వచ్చింది ఇక్కడ ఏం కావాలి మనకు ఇక్కడ టాప్ లెఫ్ట్ సైడ్ నుంచి బాడమ్ రైట్ సైడ్ రావాలి ఇది రైట్ సైడ్ లో ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ లో ఉండాలి ఈ సర్కిల్ అనేది సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ రైట్ సైడ్ వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఓకే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ హెచ్ఐఎన్డి అనేది మనకు ఏ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలి డయాగనల్ ఈ డయాగనల్ లో ఉండాలి ఇక్కడ ఇది లేదు సో డి అనేది ఎన్ కి టచ్ కావాలి సో ఇక్కడ ఎన్ లేదు సో దిస్ ఇస్ నాట్ ఆన్సర్ హెచ్ఐఎన్డి హెచ్ పైకి వెళ్ళింది మళ్ళీ ఇక్కడ కింద ఈ పొజిషన్లో ఉండాలి హెచ్ అనేది సో దిస్ ఈస్ ఆల్సో నాట్ ఏ ఆన్సర్ సో దిస్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ చెక్ ఇచ్చి ఓకే నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ ఇన్ దిస్ ఫార్టీ ఫైవ్ ఈ షేప్ అనేది మనకు ఈ విధంగా ఉంది పైన ఈ విధంగా ఉంది ఈ డిజైన్ అనేది ఇలా ఉన్నటువంటిది ఈ విధంగా రావాలి ఓకే ఇలా ఉన్నటువంటిది ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది మనకు రైట్ సైడ్ లో ఉండాలి రైట్ సైడ్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ ఓకే ఇక్కడ డౌన్ సైడ్ వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఓకే మనకు ఇది సి టైప్లో ఉండాలి సి టైప్లో దీనికి ఉంది దీనికి ఉంది నెక్స్ట్ వచ్చేసి లైన్స్ అనేవి మనకు ఈ లైన్స్ రైట్ సైడ్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ లో ఉండాలి లెఫ్ట్ సైడ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ దీంట్లో ఉన్నాయి దీంట్లో లెఫ్ట్ సైడ్ లో లేవు సో దిస్ ఇస్ ఆల్సో నాట్ ఏ ఆన్సర్ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ చెక్ సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫార్టీ సిక్స్ ఇన్ దిస్ ఫార్టీ సిక్స్ ఈ హెడ్ అనేది మనకు ఈ నోస్ అనేది రైట్ టాప్ రైట్ సైడ్ లోకి ఉంది టాప్ రైట్ సైడ్ లో ఉంది టాప్ లెఫ్ట్ లో ఉండాలి ఈ నోస్ అనేది టాప్ లెఫ్ట్ టాప్ లెఫ్ట్ టాప్ లెఫ్ట్ ఈ ఇయర్ అనేది మనకు కిందికి ఉంది ఇక్కడ ఇయర్ అనేది దీనికి ప్రాపర్ సేమ్ దీనిలాగా లేదు సో ఇది ఆన్సర్ కాదు ఓకే ఇక్కడ ఐ అనేది నో సైడ్ ఉండాలి ఓకే ఇక్కడ నో సైడ్ అనేది దీంట్లో లేదు ఇట్ సైడ్ వచ్చింది ఇయర్ సైడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇది కూడా ఆన్సర్ కాదు ఈ మౌత్ అనేది ఇన్ సైడ్ వచ్చింది ఇక్కడ ఇక్కడ ఇయర్ అనేది లేదు సో ఇది కూడా ఆన్సర్ కాదు సో రైట్ ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ నౌ చెక్ ఓకే నెక్స్ట్ ఫార్టీ సెవెన్ ఇన్ దిస్ ఫార్టీ సెవెన్ ఈ లైన్స్ అనేవి మనకు ఈ ఎల్ షేప్ అనేది లెఫ్ట్ సైడ్ లో ఉన్నాయి మనకు రైట్ సైడ్ లో ఉండాలి సపరేట్ గా ఉండాలి వన్ టూ సపరేట్ రైట్ సైడ్ ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చాయి మళ్ళీ ఇక్కడ లైన్స్ వచ్చాయి సో ఇది ఆన్సర్ కాదు రైట్ సైడ్ లో వచ్చినప్పటికీ ఇక్కడ దీనికి ఓకే ఇక్కడ రైట్ సైడ్ టూ లైన్స్ ఇది ఓకే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి లైన్స్ అనేవి సో ఇది కూడా ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ ఈ డిజైన్ అనేది ఇక్కడ టచ్ కావాలి దీనికి ఈ డయాగులర్ అనేది ఈ విధంగా ఉంది లెఫ్ట్ సైడ్లో ఉంది మనకు ఈ విధంగా డిజైన్ ఉండాలి కానీ ఇక్కడ రివర్స్ ఎల్ షేప్ ఉంది అంతే సో డౌన్ సైడ్ లేదు సో ఇది కూడా ఆన్సర్ నాట్ ఏ ఆన్సర్ సో థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ మెథడ్ లో ఏవైతే మనకు ఆన్సర్ సూటబుల్ ఆన్సర్ కావో ఏదో ఒక ఆబ్జెక్ట్ని చూస్ చేసుకున్నప్పుడు ఏదైతే పర్ఫెక్ట్గా ఆన్సర్ కాదో దాన్ని వాటిని ఎలిమినేట్ చేయండి మిగతావి ఆన్సర్ అయిపోతుంది గా నేను దీన్ని మిరర్ ఇమేజ్ లో చేంజ్ చేస్తున్నాను ఏ మిరర్ ఇమేజ్ అంటే ఏ విధంగా చేంజ్ అవుతుంది ఈ విధంగా అవుతుంది ఈ ఫిగర్ అనేది సో అలా ఉన్నటువంటి థర్డ్ వన్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ ఈ సర్కిల్ అనేది మాకు రైట్ సైడ్ లో ఉంది లెఫ్ట్ సైడ్ లో ఉండాలి క్యాప్ టైప్ లో ఉండి సర్కిల్ ఉండాలి క్యాప్ టైప్ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇక్కడ కూడా క్యాప్ టైప్ లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు క్యాప్ టైప్ లో లైన్ ఉండాలి కానీ ఇక్కడ అది లేదు సో ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫార్టీ ఎయిట్ ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ చేంజింగ్ ఇస్ యాజ్ మిరర్ ఇమేజ్ మిరర్లో ఏ విధంగా అనిపిస్తుంది చూడండి ఫోర్త్ వన్ దిస్ వన్ ఇస్ సేమ్ నెక్స్ట్ ఫార్టీ నైన్ ఇన్ దిస్ ఫార్టీ నైన్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆబ్జెక్ట్ అనేది మనకు రైట్ సైడ్లో ఉంది లెఫ్ట్లో ఉండాలి ఇక్కడ టూ లైన్స్ రావాలి రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉండాలి లెఫ్ట్లో ఉన్నప్పటికీ టూ లైన్స్ కింద లేవు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఓకే ఇక్కడ టూ లైన్స్ ఉన్నాయి ఇక్కడ మనకు టూ లైన్స్ ఉన్నాయి ఇక్కడ వన్ లైన్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు బాటమ్ సైడే ఉండాలి కానీ ఇది టాప్లో ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ సేమ్ సో సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ కేర్ఫుల్గా వీడియో ఈ టాపిక్ సంబంధించినవి మొత్తం క్లియర్గా చివరి వరకు చూడండి దీని వెనకాల టెస్ట్లు ఫాలో అప్ చేయండి టెస్ట్లు రాయండి మీకు ఏదైనా అర్థం కాని పక్షంలో మీకు ఏదైనా అర్థం కాదు అనుకోండి ఇఫ్ యూ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దిస్ ఓకే ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్ ఆఫ్టర్ యూ హ్యావ్ టు చెక్ దిస్ వీడియో యూ హ్యావ్ టు వాచ్ దిస్ వీడియో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఇన్ దిస్ ఫిఫ్టీ ఇక్కడ మనకి క్వశ్చన్ ఫిగర్లో ఇక్కడ ఈ ప్లేస్ అనేది ఎక్స్ వై అనేది మనకు మిర్రర్ ఇమేజ్ టైప్లో ఇచ్చాడు కాబట్టి ఈ విధంగా ఉంటే కనుక ఇది మిర్రర్ ఇమేజ్ అనుకోవాలి ఓకేనా అలా కాకుండా డౌన్ సైడ్ ఇక్కడ కింద ఉంటే ఈ లైనింగ్స్ అనేవి ఈ విధంగా ఉంటే కనుక ఇది వాటర్ ఇమేజ్ అనుకోవాలి ఓకే సో ఈ మిర్రర్ ఇమేజ్లో మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నది రైట్ ఉండాలి రైట్లో ఉన్నది లెఫ్ట్ సైడ్లో ఉండాలి ఓకే ఇట్లా ఉన్నటువంటిది ఇప్పుడు మనకి జస్ట్ ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ సింబల్ని అబ్జర్వ్ చేయండి ఇక్కడ హాఫ్ మూన్ అనేది ఈ విధంగా ఉంది లెఫ్ట్ సైడ్లో చూపిస్తుంది మనకి ఇక్కడ హాఫ్ మూన్ లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి మనకి ఈ లైన్ టచ్ అవుతూ వచ్చింది లైన్ టచ్ అవుతూ వచ్చింది కాబట్టి లెఫ్ట్ సైడ్లో ఉంది ఈ ఆఫ్ మూన్ అనేది మనకు రైట్ సైడ్లో ఉండాలి ఈ పొజిషన్లో ఉండాలి రైట్ సైడ్లో ఈ పొజిషన్లో ఉండాలి ఇక్కడ ఇలా ఉండాలి హాఫ్ మూన్ అనేది ఓకేనా సర్కిల్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి ఇక్కడ ఈ పొజిషన్లో ఉండాలి ఈ పొజిషన్లో అలా ఉన్న దేంట్లో ఉంది ఇక్కడ ఈ లైన్ టచ్ అవుతూ ఇక్కడ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు నెక్స్ట్ ఇక్కడ ఓకే ఇక్కడ ఈ లైన్ ఇక్కడ ఈ పార్ట్ ఇక్కడ టచ్ కాలేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు క్వశ్చన్ ఫిగర్కి ఈ ఆన్సర్ ఫిగర్కి అసలు ఇక్కడ రిలేషన్ అనేది ఎలాంటి రిలేషన్ లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్టీ వన్ ఈ ఫిఫ్టీ వన్లో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఒక లైన్ ఉంది ఇక్కడ ఓకే లెఫ్ట్ సైడ్ లో ఒక లైన్ ఉంది రైట్ సైడ్ లో ఉంది మనకి ఓకే లెఫ్ట్ సైడ్ లో లైన్ ఉండాలి రైట్ సైడ్ లో ఉంది మనకు మిర్రర్లో వచ్చేసి లెఫ్ట్ రైట్ ఉండాలి రైట్ లెఫ్ట్ కావాలి సో ఇవి రెండు ఈక్వల్ పొజిషన్లో ఉన్నాయి ఈక్వల్ గా ఉన్నాయి సేమ్ పొజిషన్ లో ఉన్నాయి ఇక్కడ కింది సైడే ఉన్నాయి ఇక్కడ ఇది పైకి ఇది కిందికి వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఓకే సో ఇక్కడ ఆ విధంగా ఉన్నటువంటిది ఏది మనకి ఇక్కడ ఈ సరికిల్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉండాలి ఈ లైన్ అనేది రైట్ సైడ్లో ఉండాలి ఇక్కడ ఇవి రెండు ఈక్వల్గా లేవు ఇక్కడ సేమ్ దీంట్లో లేవు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఓకే ఇది కూడా ఆన్సర్ కాదు నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి ఈ యారో మార్క్ అనేది ఈ విధంగా ఉండాలి మనకు యారో మార్క్ అనేది ఈ విధంగా ఉండాలి యారో మార్క్ అనేది ఇక్కడ థర్డ్లో యారో మార్క్ ఈ విధంగా రాంగ్ వేరేగా ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇవి సేమ్ డిస్టెన్స్లో ఉన్నప్పటికీ యారో మార్క్ ఇక్కడ ప్రాపర్ లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఈ ఫిఫ్టీ టూలో అబ్జర్వ్ చేయండి పైన ఈ లీవ్కి హాఫ్ పార్ట్ ఫిల్ అయ్యింది బ్లాక్ షేడ్తో హాఫ్ పార్ట్ ఫిల్ అయింది ఇక్కడ ఓకే ఇది మిరర్ మీద సంబంధించింది కాబట్టి పైన ఉన్నది పైనే ఉంటుంది కింద ఉన్నది కిందనే ఉండాలి ఓకే లెఫ్ట్ రైట్ రైట్ టు లెఫ్ట్ ఇంటర్చేంజ్ కావాలి ఈ పైన ఉన్నటువంటి బ్లాక్ షేడ్ అనేది అన్నిట్లలో బ్లాక్ షేడ్ పైన ఉంది ఇక్కడ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు జస్ట్ ఎలిమినేషన్ మెథడ్ వీఆర్ యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్ ఇప్పుడు ఈ ప్లేస్లో లెఫ్ట్ సైడ్లో బ్లాక్ షేడ్ ఉంది రైట్ సైడ్లో టాప్లో ఉంది లెఫ్ట్ సైడ్లో బాటంలో ఉంది మనకు లెఫ్ట్ రైట్ కావాలి రైట్ లెఫ్ట్ కావాలి కాబట్టి మనకు లె రైట్ సైడ్లో షేడ్ అనేది కిందికి ఉండాలి రైట్ సైడ్లో షేడ్ కిందికి ఉండాలి ఇక్కడ ఉంది ఓకే ఇక్కడ అసలు షేడ్ లేదు ఇక్కడ సో ఇది ఆన్సర్ కాదు ఇక్కడైతే ప్రాపర్గా ఆఫ్ ఆఫ్ ఉన్నాయి ఈ విధంగా ఆఫ్ ఉండాలి సో ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ లైనింగ్ అనేది ఫిఫ్టీ త్రీకి లైనింగ్ అనేది ఈ విధంగా ఉంది మనకు మిర్రర్ ఇమేజ్లో కానీ వాటర్ ఇమేజ్లో కానీ ఈ విధంగా ఉన్నటువంటి లైను మనకు మిర్రర్లో చూసిన వాటర్లో చూసిన ఈ విధంగా చేంజ్ అవుతుంది సో ఇలా ఉన్న లైన్ మనకు ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ట్రై ఉండాలి టాప్ లెఫ్ట్ నుంచి బాటం రైట్ సైడ్ ఉండాలి టాప్ లెఫ్ట్ నుంచి బాటం రైట్ సైడ్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది సో ఇది ఫస్ట్ వన్ ఆన్సర్ కాదు థర్డ్ వన్ కూడా ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ చూస్ ఎనీ సింబల్ ఆర్ ఆబ్జెక్ట్ ఏదైనా ఉదాహరణ చూజ్ చేసుకోండి నేను ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇది ఇది మనకు ఎక్స్ సైడ్ ఉంది ఇది మనకు రైట్ సైడ్ ఉంది మనకు ఎటు సైడ్ ఉండాలి లెఫ్ట్ సైడ్లో ఉండాలి ఈ డిజైన్ అనేది మనకు ఈ లెఫ్ట్ సైడ్లో ఉండాలి సో ఇక్కడ రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్టీ ఫోర్ ఇక్కడ ఈ యారో మార్క్ అనేది మనకు ఎట్ సైడ్ చూపిస్తుంది మనకి ఇది లెఫ్ట్ సైడ్లో ఉంది ఈ షేడ్ అయినటువంటి ఈ ఆరో మార్క్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంది మనకు రైట్ సైడ్లో ఉండాలి సో ఇక్కడ షేడ్ అయి ఉండాలి ఇక్కడ షేడ్ అయ్యే లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు సో ఇక్కడ కూడా షేడ్ అయ్యలేదు కాబట్టి ఫోర్త్ వన్ కూడా ఆన్సర్ కాదు సో మిగిలింది ఏంటి సెకండ్ హ్యాండ్ థర్డ్ నెక్స్ట్ ఇక్కడ ఈ సింబల్ అనేది మనకు ఏ విధంగా ఉండాలి ఇక్కడ ట్రయాంగిల్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంది టాప్లో లెఫ్ట్ సైడ్లో ఉంది మనకు లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి రైట్ సైడ్లో ఉండాలి ఈ పొజిషన్లో ఉండాలి రైట్ సైడ్లో పొజిషన్లో ఉండాలి కానీ ఇది ఈ కార్నర్లో టచ్ అయింది ఎడ్జ్లో టచ్ అయింది కాబట్టి సెకండ్ వన్ కూడా ఆన్సర్ కాదు సో దీన్ని తిరిగేసి చూస్తే ఏ విధంగా ఉండాలి థర్డ్ వన్ లాగా ఉంటుంది కాబట్టి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే మనం కొన్ని వీటిని ఈ విధంగా కూడా తిప్పి కూడా చూసుకోవచ్చు మనకు లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్టే కాబట్టి నేను అన్ని రొటేషన్ చేయట్లేదు జనరల్గా మామూలుగా అయితే జనరల్గా చూసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఉండాలి అంటే ఈ విధంగా అంటే మనకు అది వన్ ఎయిటీ డిగ్రీస్లో చేంజ్ అయ్యింది అలా కాకుండా ఓకే ఓకే ఫిఫ్టీ ఫోర్ ఇన్ దిస్ ఫిఫ్టీ ఫోర్ ఇక్కడ మనకు ఈ త్రీ లైన్స్ అనేవి రైట్ సైడ్ ఉన్నాయి పైన బ్లాక్ డాట్ ఉంది స్క్వేర్ ఉంది సర్కిల్ ఉంది ఎంటీ సర్కిల్ ఇక్కడ ఇవి మనకు రైట్ సైడ్ ఉన్నాయి కాబట్టి మనకు లెఫ్ట్ సైడ్లో ఉండాలి ఓకే లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటివి ఇక్కడ ఫస్ట్లో ఉన్నాయి సెకండ్లో అయితే ఇక్కడ లైన్ని ఈ ఎంటీ సర్కిల్లో నుంచి లైన్ వెళ్ళింది కాబట్టి దిస్ ఇస్ నాట్ ఆన్సర్ ఓకే రైట్ దీంట్లో ఓకే దీంట్లో ఇక్కడ స్క్వేర్ షేప్ అనేది మిడిల్లో ఉండాలి ఇక్కడ మిడిల్లో ఈ లైనింగ్ అనేది మిడిల్లో ఉండాలి పైన ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు నెక్స్ట్ ఇక్కడ ఈ బ్లాక్ షేడ్ ఆరో మార్క్ అనేది బ్లాక్ షేడ్ లెఫ్ట్ సైడ్లో ఉంది మనకు రైట్ సైడ్లో ఉండాలి బ్లాక్ షేడ్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉండి రైట్ సైడ్లో ఉండాలి ఇక్కడ రైట్ సైడ్లో లేదు కాబట్టి రైట్ సైడ్లో ఉన్నప్పటికీ ఎంటీ స్పేస్ ఉంది ఇది సో ఇది కూడా ఆన్సర్ కాదు సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ దీన్ని మనం ఫ్లిప్ చేసి చూస్తే మనకు తెలిసిపోతుంది ఈజీగా ఓకే లైక్ దిస్ ఇస్ దిరర్ ఇమేజ్ నెక్స్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఇక్కడ ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ ఎలిమెంట్ మనం ఒకటే ఒకటి గుర్తుంచుకోవాలి దీంట్లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కానీ ఎలిమెంట్ కానీ కరెక్ట్గా గుర్తుంచుకుంటే మనకు సరిపోతుంది ఇక్కడ ఓకే దీంట్లో ఇప్పుడు మనకు రైట్ సైడ్లో ఈ లైనింగ్ అనేది ఉంది రైట్ సైడ్లో ఈ డిజైన్ ఉంది మనకు ఓకే ఇది లెఫ్ట్ సైడ్లో ఉండాలి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఉందా లేదు ఓకే ఇక్కడ మనకి డిజైనింగ్ అనేది ఏ విధంగా రావాలి ఈ విధంగా రావాలి లెఫ్ట్ సైడ్లో సో ఇక్కడ రెండు వచ్చాయి మనకు ఒకటే ఉండాలి ఇక్కడ టూ వచ్చాయి ఇక్కడ రెండు పార్ట్లు వచ్చాయి సో ఇది కూడా ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఈ షేప్ అనేది పైన లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఈ డిజైన్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి డిజైన్ అనేది మనకు రైట్ సైడ్లో ఉండాలి ఇక్కడ రైట్ సైడ్లో డిజైన్ లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్టీ సిక్స్ ఈ ఫిఫ్టీ సిక్స్లో ఇది మనకు ఇది కూడా ఇక్కడ కూడా ఈ డిజైన్ అనేది మిరర్ ఇమేజ్ కాబట్టి ఈ ప్రాబ్లం కూడా మనకు ఈ విధంగా ఉన్నటువంటిది మనకు లెఫ్ట్ సైడ్లో ఉంది షేప్ అనేది ఇది లెఫ్ట్ సైడ్లో ఉంది మనకు రైట్ సైడ్లో ఉండాలి ఇక్కడ డిజైన్ ప్రాపర్గా లేదు కాబట్టి సేమ్ ఫిగర్ మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్నది రైట్ సైడ్లో రావాలి మిర రెమేజ్ అంటే ఇక్కడ ఉంది సో ఇది కూడా ఆన్సర్ కాదు ఓకే సో సెకండ్ ఫోర్త్ అనేది సిమిలర్గా ఉన్నప్పటికీ ఇక్కడ ఈ లైనింగ్స్ చూడండి ఈ విధంగా మనకు సి టైప్లో రావాలి లైనింగ్స్ ఇలా ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఫిగర్లో మనకు ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలి సి టైప్కి ఇలా ఉన్నటువంటి దానికి ఈ విధంగా ఉండాలని చెప్తున్నాను సో ఇక్కడ ఆ విధంగా లేదు కాబట్టి ఫోర్త్ వన్ కూడా ఆన్సర్ కాదు సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఈ డిజైన్ మనకు ఇది ఫేసింగ్ అనేది ఈ విధంగా ఉంది ఇక్కడ ఓకే రైట్ సైడ్ ఉంది మనకు లెఫ్ట్ సైడ్లో రావాలి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటిది ఆన్సర్ ఇక్కడ ఈ డిజైన్స్ అనేది ప్రాపర్ లేదు ఇది లేదు ఇక్కడ ఇది కూడా లేదు థర్డ్ వన్ లేదు ఇది చూడగానే చెప్పేయచ్చు చాలా ఈజీగా ఉంది ఇది సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకు స్ట్రేట్ లై స్ట్రేట్గా వచ్చేసి త్రీ లైన్స్ ఉండాలి త్రీ ఓకే ఇక్కడ టూనే ఉన్నాయి కాబట్టి స్ట్రేట్ లైన్స్ టూ ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదు సో మొత్తం కూడా బ్లాకే ఉండాలి ఈ షేడ్ అన్నీ ఇవన్నీ కూడా బ్లాక్ షేడ్సే ఉన్నాయి ప్రతి ఫిగర్ మొత్తం కూడా సో ఇక్కడ వైట్ వచ్చింది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఓకే మనకు ఏ విధంగా ఉండాలి లెఫ్ట్ రైట్ చేంజ్ కావాలి రైట్ టు లెఫ్ట్ చేంజ్ కావాలి సో ఇక్కడ రెండు కూడా యారో మార్క్స్ కిందనే ఉండాలి టూ యారో మార్క్స్ ఇక్కడ రెండు ఆరో మార్క్స్ కిందనే ఉండాలి కింద యారో మార్క్స్ మిడిల్లో బ్లాక్ షేడ్ అయి ఉండాలి సో ఇక్కడ చూడండి యారో మార్క్స్ పక్క పక్కన వచ్చాయి పొజిషన్లో కాబట్టి ఇది ఆన్సర్ కాదు సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్లస్ సింబల్ ప్లస్ సింబల్ పైన బ్లాక్ బ్లాక్ సో లెఫ్ట్ రైట్లో ఉన్నాయి కాబట్టి సేమ్ లెఫ్ట్ రైట్లోనే ప్లస్ సింబల్స్ ఉండాలి టాప్ బాటంలోకి వచ్చాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇక్కడ కూడా ఇది కూడా ఆన్సర్ కాదు సో ఇక్కడ ప్లస్ సింబల్ ప్లస్ సింబల్ ప్లస్ సింబల్ ప్లస్ సింబల్ పైన కింద బ్లాక్ డాట్స్ ఈ సింబల్స్ పరంగా ఇవి సేమ్ ఉన్నప్పటికీ లైన్స్ని అబ్జర్వ్ చేసుకోండి ఇక్కడ ఈ పొజిషన్లో లైన్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి స్లీపింగ్ లైన్స్ ఉన్నాయి ఓకే ఇక్కడ సో దీంట్లో ఈ పొజిషన్లో స్లీపింగ్ లైన్స్ ఉన్నాయి ఈ పొజిషన్లో లైనింగ్స్ లేవు కాబట్టి ఇది ఆన్సర్ కాదు సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ ఎలిమెంట్ ఏదో ఒకటి చూజ్ చేసుకొని మనము లెఫ్ట్ టు రైటు రైట్ టు లెఫ్ట్ చూసుకుంటే మనకు ఈజీగా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ ఇక్కడ ఈ జే అనేది మనకు లెఫ్ట్ సైడ్లో ఉంది జే అనేది లెఫ్ట్ సైడ్లో ఉంది మనకు ఈ జే ఇలా ఉన్నప్పుడు మనకు ఈ విధంగా ఉండాలి ఈ బాక్స్ దగ్గర ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలి జే అనేది సో ఇక్కడ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఓకే జే ఉన్నప్పటికీ యాజిటిస్గా వచ్చింది ఇలా వచ్చింది ఇలా కాదు ఈ విధంగా ఉండాలి జే సో ఇది కూడా ఆన్సర్ కాదు సో ఇక్కడ జే అనేది ఈ బాక్స్లో రావాలి సో ఇది కూడా ఆన్సర్ కాదు సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ షేప్ అనేది ఈ విధంగా ఉంది ఇది రైట్ సైడ్లో ఈ విధంగా ఈ పొజిషన్లో ఉంది రైట్ సైడ్లో ఇది లెఫ్ట్ సైడ్లో ఉండాలి సర్కిల్ అనేది దీనికి ఈ లెఫ్ట్ సైడ్లో రావాలి ఇక్కడ అంటే ఈ పొజిషన్ అనేది మనకి ఏ విధంగా ఉండాలి మార్క్ ఇలా తిరిగిపోయి ఈ పొజిషన్లో ఉండాలి సర్కిల్ అనేది ఇక్కడ ఒక్కడ ఉంది ఇక్కడ లేదు కిందికి ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు బాటం రైట్ సైడ్లో ఉన్నప్పుడు టాప్ లెఫ్ట్ సైడ్లోకి రావాలి బాటం రైట్ సైడ్లో ఉంది కాబట్టి టాప్ లెఫ్ట్ సైడ్లో ఉండాలి బాటం లెఫ్ట్ సైడ్లో ఉండాలి బాటమ్ రైట్ సైడ్లో ఉంది బాటం లెఫ్ట్ సైడ్లో రావాలి సరిగ్గా అనేది ఇక్కడ కింది సైడ్ వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇక్కడ కూడా ఇది ఆన్సర్ కాదు సైడ్కి వచ్చేసింది బాగా ఓకేనా కార్నర్లో వచ్చినట్టు రావాలి ఓకేనా ఇక్కడ వచ్చింది కాబట్టి ఇది ఈ పొజిషన్లో ఇక్కడ చూడండి ఇది పొజిషన్స్ కరెక్ట్గా ఉండాలి ఇది ఓకే సో ఫస్ట్లో ఓకే యారో మార్క్ అనేది దీనికి ఇక్కడ యారో మార్క్ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ ఇది ఫస్ట్ సెకండ్ కాదనుకున్నాము నెక్స్ట్ లైనింగ్ అనేది మనకు ఈ విధంగా ఉన్నప్పుడు ఈ విధంగా ఉండాలి లైనింగ్ అనేది నేను ఇంతకుని చెప్పాను ఎప్పుడైనా సరే ఈ లైనింగ్ ఈ విధంగా ఉంటే మిర్రర్లో కానీ వాటర్లో కానీ లైనింగ్ విధంగా ఉండాలి ఇక్కడ మాత్రమే ఆ విధంగా ఉంది ఇక్కడ సేమ్ ఇక్కడ లైనింగ్ ఏ విధంగా టాప్ లెఫ్ట్ నుంచి బాటమ్ రైట్ సైడ్ ఉన్నట్టుగా ఇక్కడ కూడా సేమ్ వచ్చింది కాబట్టి ఫోర్త్ వన్ ఆన్సర్ కాదు థర్డ్ వన్ అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ దీంట్లో నుంచి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ హెల్మెంట్ని పర్ఫెక్ట్గా చూజ్ చేసుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది ఆన్సర్ ఇక్కడ ట్రయాంగిల్ ఉంది ఓకే ఈ ట్రయాంగిల్ని చూజ్ చేసుకోవచ్చు లేదా దేనైనా ఒక దాన్ని చూజ్ చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది ఈజీగానే ఉంటుంది ఓకే లేదనుకుంటే ఇక్కడ లైనింగ్స్ అనే చూజ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకుంటాను లెఫ్ట్లో ఉంది రైట్లో ఉండాలి ఇక్కడ రైట్లో ఉంది రైట్లో ఉంది రైట్లో ఉంది ఇక్కడ రైట్లో లేదు కాబట్టి ఫోర్త్ వన్ ఆన్సర్ కాదు నెక్స్ట్ ఇంకొకటి చూజ్ చేసుకుంటున్నాను ఈ షేప్ ఉంది లేదంటే హాఫ్ సర్కిల్ ఉంది బాటం రైట్ సైడ్లో ఉంది బాటం లెఫ్ట్ సైడ్లో ఉండాలి బాటం లెఫ్ట్ సైడ్లో ఉంది బాటం లెఫ్ట్ సైడ్లో ఇక్కడ లేదు ఓకేనా సో ఇది ఆన్సర్ కాదు నెక్స్ట్ ఇప్పుడు ఈ సింబల్ అనేది మనకు బాటం లెఫ్ట్ సైడ్లో ఉంది ఇది బాటం రైట్ సైడ్లో ఉండాలి ఈ డిజైన్ అనేది బాటం రైట్ సైడ్లో ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఓకే రైట్ మిగతా లోపల ఇన్నర్ లైనింగ్స్ అబ్జర్వ్ చేయండి ఇది లెఫ్ట్ సైడ్ ఉంది ఆఫ్ పార్ట్లో ఈ సర్కిల్ ఆఫ్ పార్ట్లో ఈ లైనింగ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి మనకి ఎక్కడ రావాలి ఈ పొజిషన్లోకి రావాలి ఈ పొజిషన్లో ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఓకే నైట్స్ నెక్స్ట్ ఇక్కడ స్ట్రేట్ లైన్స్ ఉన్నాయి ఇక్కడ స్ట్రేట్ లైన్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో ఈ ఓకే ఆఫ్ లైన్స్ ఈ విధంగా ఉన్నాయి మనకు కావాల్సింది ఫస్ట్ థర్డ్ లోనే సో ఇక్కడ ఉన్నటువంటి లైన్స్ ఇక్కడికి రావాలి ఇక్కడ వచ్చింది అంటే మనకు ఇది రైట్ సైడ్ ఉంది లెఫ్ట్ సైడ్ లో ఉండాలి లైనింగ్స్ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ లేవు లైనింగ్స్ సో ఇది ఆన్సర్ కాదు సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటే ఈజీగా అయిపోతుంది ఆన్సర్ అనేది నెక్స్ట్ ఈ షేప్ అనేది మనకు ఈ పార్ట్ ఇది చూడండి ఇది ఇది వచ్చేసి మనకు మిర్రర్ ఇమేజ్ కాదు ఇది వాటర్ ఇమేజ్ టాప్ టు బాటమ్ ఇంటర్ చేంజ్ కావాలి ఇది టాప్ టు ఇంటర్ ఇంటర్చేంజ్ కావాలి ఇది మనకు బాటంలో ఉంది ఈ విధంగా మనకు టాప్లో ఉండాలి డిజైన్ అనేది టాప్లో ఇక్కడ ఉందా ఈ డిజైన్ అనేది టాప్లో ఉందా దీంట్లో లేదు సో దీంట్లో కూడా లేదు సో దీంట్లో కూడా లేదు ఆన్సర్ సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ టాప్ టు బాటమ్ ఇంటర్చేంజ్ కావాలి సింపుల్గా నెక్స్ట్ వన్ ఈ విధంగా ఉన్నటువంటి వన్ మనకు లెఫ్ట్ సైడ్లో ఉంది రైట్ సైడ్లో ఉండాలి రైట్ సైడ్లో ఉన్నది ఏది ఫోర్త్ వన్ నెక్స్ట్ ఎన్ అనేది ఈ విధంగా ఉంది మనకు ఎన్ ఈ విధంగా ఉన్నప్పుడు మనకు ఎన్ అనేది ఈ విధంగా రావాలి ఇది ఓకేనా ఇక్కడ ఇది ఒకటి మాత్రమే దీనికి సూటైబుల్ సూటబుల్గా ఉంది సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఇది వచ్చేసి మళ్ళీ వాటర్ మీద వచ్చింది ఇది టాప్లో ఉంది కాబట్టి ఈ సింబల్ అనేది కిందికి రావాలి కింద ఇటు సైడే చూపించాలి మనకి ఈ విధంగా చూపించాలి ఈ విధంగా చూపించాలి బాటంలో ఓకే టాప్లో ఉన్నది బాటంలోకి రావాలి బాటంలో ఉన్నటువంటిది ఏది ఇక్కడ మనకి బాటంలో ఇక్కడ లేదు ఓకే ఇక్కడ కూడా లేదు సో థర్డ్ వన్ మాత్రమే ఉంది సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక మా వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్